అపొస్తల కార్యములు 1వ అధ్యాయంలోకి మీరు రాగలిగినట్లయితే, అపొస్తల కార్యములు 1వ అధ్యాయము. ఒకనాడు ఇశ్రాయేలుగా ఉన్న సమాజంలో ఉన్న కొంతమంది యేసుక్రీస్తు వారి ఎద్దకు వచ్చి మాట్లాడుతున్న మాటలు ఉన్నటువంటి వాక్యం దగ్గర నుంచి ఈ దినము వర్తమానంలో మనం ప్రభు ఆత్మతో నడుద్దాం. అపొస్తల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదవగలిగితే లేఖనంలో ఉన్న మాట స్పష్టంగా చూడండి. వర్కుడు వచ్చినప్పుడు, అనగా సరే ఇస్రాయేల్లో ఉన్న 11 మంది, మిగిలిన వారితో ఉన్న కొంతమంది, వర్కుడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇస్రాయేలీలకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని ప్రభువును అడుగుతున్నారు చూడండి. అంటే మనం ఏ వర్తమానాన్ని అయితే బైబిల్లో వెతుకుంటున్నామో మనకంటే ముందే ఒక ఆలోచనతో అదే జాతిలో ఉన్న ఇస్రాయేల్ కూడా ఏం కనిపెట్టుకుంటున్నారంటే, ప్రభువా ఈ కాలమందు ఇస్రాయేలీలకు మరలా రాజ్యమును అనుగ్రహించేదవా. ఆ పదం మనకు ఒక క్వశ్చన్ తీసుకొస్తుందని, మరలా అనుగ్రహించేదామని ఎందుకు అడుగుతున్నారు? మరలా అనుగ్రహించేదామని ఎందుకు అడుగుతున్నారు అంటే ఒకసారి ఇచ్చింది పోగొట్టుకుంటేనే కదండి, అంతే కదా. మరలా నువ్వు నాకు ఇస్తావంటే ఇంతకుముందు ఇచ్చావు, ఒక 5,000 ఇంతకుముందు ఇచ్చావు, మళ్ళీ ఒక 5,000 ఇవ్వంటే అర్థం ఏంటి? గతంలో ఒక 5,000 ఇచ్చావు, మళ్ళీ ఒక 5,000 హెల్ప్ చేయండి. సిమిలర్గా ఉంది చూడండి, ప్రభు మరలా ఇస్రాయేలునకు రాజ్యం ఇచ్చేదవా. అంటే ఒక కాలమందు దేవుడు ఇస్రాయేళ్లకు రాజ్యాన్ని ఇచ్చాడు. అది ఎందుకు ఇచ్చాడో పోయిన వారం మొదలు పెట్టుకున్నాం ప్రియమైన వాళ్ళ. ఎందుకు ఇచ్చాడు అనంటే ఒకే ఒక కారణం, ఎందుకు ఇచ్చాడు అనంటే తనకు లోబడే జనాంగంగా ఇస్రాయేల్ని ఏర్పరచుకొని, ఇగో ఇది నేను ఏర్పాటు చేసుకున్న రాజ్యము, నేను ప్రజలను పాలిస్తే ఎలా ఉంటుందో మీరు చూడాలని లోకానికి ఇస్రాయేల్ ద్వారా దేవుడు తనను ప్రత్యక్షపరచుకోవాలనుకున్నాడు రాజుగా. మనం నేర్చుకున్నాం కదా చాలా సీక్వెన్స్, ఆదాం దగ్గర ఫెయిల్ అయింది, ఆ తర్వాత దేవుడు మళ్ళీ నోవా జలప్రలయంతో మరలా ప్రారంభించిన, మళ్ళీ ఫెయిల్ అయింది. అబ్రహాం గారి దగ్గరికి వచ్చిన తర్వాత అబ్రహాంను బట్టి ఇక ఒకరినిద్దరిని కాదు ఒక జాతిని నేను ఏర్పరచుకుంటానని ఒక సంతతిని ఏర్పరచుకున్నాడు దేవుడు. కానీ ఇంకా మనం ముగింపుకి వెళ్ళలేదు పోయిన వారు. కానీ ముగింపు రిఫరెన్స్ ఏం చెప్తుంది అనంటే, వాళ్ళు చదువుతున్నారు శిష్యులు, ప్రభు రాజ్యాన్ని ఇస్తావా మళ్ళీ ఇస్రాయేల్కి, అంటే పోయింది ప్రియమైన వాళ్ళ. ఎందుకు పోయిందో ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళి వద్దామండి, ఇస్రాయేల్తో పాటుగా మనం నడుచుకుంటూ వద్దాం వాక్యంలో. ఎందుకంటే ప్రభు ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పాడు అంటే ఇవ్వనన్నట్టుగానే మాట్లాడాడండి. ఎందుకంటే వీళ్ళు ఇండివిజువల్గా అడుగుతున్నారండి, అంటే వాళ్ళకు వాళ్ళకు వ్యక్తిగతంగా మాకు ఇచ్చేదామని అడుగుతున్నారు. అయ్యో దేవుని ఉద్దేశం అది కాదు ప్రియమైన వాళ్ళ. మొదట ఇస్రాయేల్ని ఏర్పరచుకున్నప్పుడు దేవుని ఉద్దేశం అది కాదండి, ఈ శిష్యులు అడిగే సమయాన్ని కూడా దేవుని ఉద్దేశం అది కాదు. అందుకోసమే కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు, అది తెలుసుకున్నట మీ పని కాదు, దానికి వేరే ఉంది ప్రియమైన వాళ్ళ దేవుని ప్రణాళిక. అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నా కూడా మీరు ఏమడుగుతున్నారంటే మిమ్మలను కేంద్రం చేసుకుని అడుగుతున్నారంతే. మీ గతంలో ఒకసారి చెప్పాను, అంటే మన తెలుగు వాళ్ళలో కూడా ఇస్రాయేల్ సంతతి వాళ్ళు కొంతమంది ఉండిపోయారట, వాళ్ళ ఇంటర్వ్యూలు యూట్యూబ్లో దొరికినప్పుడు వింటే అతను మాట్లాడుతున్నాడండి. సమాజంలో ఉన్న వ్యక్తి ఏమంటున్నాడు అంటే, అసలు మా ఆలోచన అంతా వేరు తెలుసా, దేవుడు మమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మళ్ళీ మెస్సీయా వస్తాడు, వచ్చిన తర్వాత మాకు రాజ్యాన్ని ఇస్తాడు, ఇచ్చిన తర్వాత మేమే లోకంలో ఉన్న అంటే ప్రజలందరినీ మేము ఏలుతాం. అంటే మమ్మలను ఏలికగా దేవుడు పెడతాడు, ఇంతకాలం తోకగా వదిలిపెట్టేశాడు మళ్ళీ ఏలికను చేస్తాడు, మేము ఏళ్తామని చాలా గొప్పగా చెప్తున్నాడంటే అతను. అంటే ఆ ఉద్దేశంలో ఏముంది అంటే మళ్ళీ వాళ్ళనే కేంద్రం చేసుకునే ఆలోచన ప్రియమైన వాళ్ళ. శిష్యులు అడుగుతున్నప్పుడు కూడా అదే ఉందండి. అందుకోసం ప్రభు ఏమన్నాడంటే, ఒక విధంగా చెప్పాలంటే వెరీ హార్డ్ వర్డ్ అండి, అంతే ఇంకా నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంతే, మీ పని మీరు చూసుకోండి, మీ పని ఇది కాదు. ఎందుకనంటే దేవుని ప్రణాళిక మారుతుంది ప్రియమైన వాళ్ళ, దానికి అడుగులు వేసుకుంటూ వస్తున్నా ప్రారంభం నుంచి. ఎక్కడి వరకు మనం చూసామంటే, ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలోనికి మీరు రాగలిగితే ఈ మాట మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా. యెహో అంటే మోషే గారి నాయకత్వంలో దేవుడు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇస్రాయేల్ మొర ఆలకించి విడిపించాడు. అరణ్య ప్రయాణం గుండా ఒక వాగ్దానం చేసిన భూభాగానికి వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. అప్పటి వరకు ఒక అడ్రస్ లేదండి వాళ్ళకి, ఒక భూభాగం కూడా లేదు ప్రియమైన వాళ్ళ. బానిసలుగా ఉన్న వాళ్ళని అబ్రహాముకు వాగ్దానం చేసిన మాదిరిగా కనాను దేశంగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ దేశంలో మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించొద్దు, ఇదిగో నా ధర్మ విధులను మీకు ఇస్తున్నాను, నా నీతి న్యాయములు కట్టిన కట్టడలుగా ధర్మశాస్త్రాన్ని మీకు ఇస్తున్నాను, ఇక నుంచి ఇది మీకు చట్టంగా ఉంటుంది, మీరు నాకు లోబడే జనాంగంగా ఉంటారు, నేను మిమ్మల్ని ఏలే రాజుగా ఉంటానని మోషే నాయకత్వంలో ఐగుప్తు పట్టుకొచ్చారండి వాళ్ళని. సరే ఐగుప్తు నుంచి కనానుకు తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత మనకు తెలిసింది, వచ్చారు మంచిగా విస్తరించారు, భూభాగాలను పంచుకున్నారు. ఆ తర్వాత యెహోషువ కాలం కూడా అయిపోయింది ప్రియమైన వాళ్ళరా. యెహోషువ గారే భూభాగాలు ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇక న్యాయాధిపత్రులు లేవడం మొదలైంది. ఆ కాలంలో ఏం జరిగిందో మనం చదువుకున్నాం 2వ అధ్యాయం 10వ వచనంలో.
అరణ్యంలో నుండి బయలుదేరొచ్చినప్పుడు దేవుని కార్యములను బలముగా చూసిన ఆ తరం గతించిపోయిందంట. ఆ తరం గతించిపోయిన తర్వాత వాళ్ళ గర్భాన పుట్టిన పిల్లలు ఏ విధంగా వచ్చేసారంటే, యెహోవానైనను ఆయన చేసిన కార్యములైనను ఎరగని ఒక కొత్త తరం మొదలైపోయిందండి. ప్రారంభ 2వ అధ్యాయంలో ఉన్న ఇశ్రాయేలీయులు అండి, అదే న్యాయాధిపతులు చివరి అధ్యాయంలోకి వచ్చి ఎలా కనపడ్డారు? వారికి రాజు లేడు. అక్కడ ఉన్న పదం చాలా స్పెసిఫిక్గా ఉందండి, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా నడుచుకొని చుండిరి అంటాడండి. ఆ మాట కూడా చదువుదాం మళ్ళీ. న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయంలో మీరు చూడగలిగితే చివరి స్టేట్మెంట్ న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం 25వ వచనము. ఆ దినములలో అంటే 2వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు ఉన్న అన్ని దినాలు న్యాయపతుల దిలా నలినింటిలో ఇస్రాయేలీలకు ఇక రాజు లేడు. అంతేకాదట, ఆ పదకొండు చూడండి, కొద్దివారు కూడా కాదటండి, ప్రతి వాడు, ఒకరిద్దరు కాదు. ఆ సమాజంలో అండి ధనవంతులు ఒక గుంపు ఉన్నారు, వాళ్ళు ఒకలా ప్రవర్తిస్తున్నారు, పేదవాళ్ళు ఇంకో గుంపు ఉంది, వీళ్ళు ఒకలా ప్రవర్తిస్తున్నారు, అంతేం లేదండి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ అయిపోయారు అంతే ఇంకా. ఎవరు ఒక విధంగా మనల్ని కూడా ప్రశ్నిస్తారండి ఈరోజు వీళ్ళు. ఈరోజు మన నిర్ణయాల్లో కూడా ఎలా ఉంటాయో తెలుసా అండి, స్వతంత్ర నిర్ణయాలు ఉండాలన్న పట్టింపు మనకు చాలా ఎక్కువ అండి. అంతే, మనకు స్వతంత్ర నిర్ణయాలు ఉండాలి. మనమేమి సివిల్ రైట్స్ కోసం చర్చిలో లేవు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ ఉన్నది ఎందుకనంటే దేవుని హక్కులకు లోబడే వాళ్ళగా ఉన్నాం మనం. పఠన గ్రంథంలో కూడా ఉన్న మాట ఏముంటుందో తెలుసా అంటే, జీవ వృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ప్రవేశించండి అంటాడండి. ఎందుకంటే ఇక్కడ మనం ఈ మైండ్ సెట్ వదలలేదనుకోండి, ఐగుప్తులో ఉన్న మైండ్ సెట్ వదలినందుకు కానాన్ను పాడు చేశారు, కానంలో ఉన్న మైండ్ సెట్ను వదలినందుకండి, అంటే ఒక విధంగా ఇస్రాయల్ మొదటి శతాబ్దపు చర్చి పాడైందండి ఒక విధంగా. ఈరోజు మనం కూడా ఇక్కడ మారలేదనుకోండి, రేపు దేవుని సన్నిధిలో ఉండే ఆ లోకపు వాతావరణాన్ని కూడా మనం పాడు చేస్తాం ప్రియమైన వాళ్ళు. చూస్తున్నారు ఆ లైన్ అలానే మిస్ అవ్వకుండా వస్తుంది. జీవ వృక్షమునకు హక్కు గలవారి వాటి గుండా గుమ్మముండా ప్రవేశించే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. అంతే, నా ఇండివిజువల్గా నేను ఉంటాను, నా హక్కుల కోసం నేను పోరాడతాను కాదు. ఇస్రాయల్ కూడా ఎలాంటి స్థితికి వచ్చేసారట అంటే, ఎవరికి వాళ్ళు అయిపోయారండి బాగా. మీరు చెప్పండి, మనం అంటే వ్యక్తిగతంగా నా స్వార్థం కోసం ప్రవర్తించే నేచర్ ఎప్పుడు వస్తుందో తెలుసా మనకి? మనం రాజులమని ఫీల్ అయినప్పుడు వస్తుందండి. అంతే, మనకు ఒక అథారిటీ ఉంది, మనకు ఒక అంటే ఐడెంటిటీ ఉంది, మనకు ఒక బలం ఉంది, మనకు ఒక బలగా ఉందని ఈ ఐడియాలజీ ఎప్పుడు మనలో ఎదుగుతుంది అనంటే, మనం ఒక స్ట్రెంగ్త్ అంటే మనం ఒక బలవంతులం అయిపోయాయన్న ఫీలింగ్లో ఉంటుంది. ఇస్రాయల్ కూడా ఎలా అయిపోయారు అనంటే, ఎందుకంటే మంచి భూభాగం అండి, సమృద్ధిగా పండే భూభాగం, ఏమో ధనవంతులుగా బాగా విస్తరించారేమో తెలియదు. ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఫలితం ఏమని చెప్పున్నా అండి, వాళ్ళలో వాళ్ళకే డిస్ప్యూట్స్ వచ్చాయండి, వాళ్ళకే వాళ్ళకి విరోధాలు వచ్చాయి. ఇమాజిన్ చేద్దామండి, మనం ఒక 50 మంది ఉన్నాం. ఈ 50 మందిలో అండి వయసులో పెద్దవాళ్ళు, తల నేర్చిన వాళ్ళు, భక్తిలో పెద్దవాళ్ళకు మనం లోబడుతున్నాం అనుకోండి, కొంచెం గొడవలు ఏమి ఉండవండి, చర్చ్లో వాతావరణం బాగుంటుంది. అలా కాకుండా అండి, చిన్నవాడు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ నాది నాదని కొట్టుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి వాతావరణం? గందరగోళంగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారో తెలుసండి, మనకు మనమే మాట్లాడుకుని ఇదంతా కుదరదు. మనం డిసిప్లిన్ చేసుకోవాలంటే అందరం ఒక తాటి మీదకి వచ్చి ఒక నిర్ణయం తీసుకుందాం. ఎందుకు అంత గొల్లుగా ఉంటుంది కదా, ఏంటి గొలంతా? ఇది దేవుని సమాజం ఉండవలసిన గొల్ల కదా. అప్పుడు మనం ఏం నిర్ణయం తీసుకుందాం అంటే, సరే ఒక ఆలోచన చేద్దాం, మనం ఆలోచించి ఏకగ్రీవంగా ఒక నిన్నుకుందాం. ఇతను ఏం చేస్తాడు, మనందరి మీద విచారణకర్తగా ఉంటాడు, మనల్ని చూసుకుంటాడు, మనల్ని పాలిస్తాడు, ఆ ఐడియాలజీ వచ్చేస్తాడండి ఆబ్వియస్గా. ఇస్రాయల్ కూడా ఆ కమిట్మెంట్కి వస్తారండి. ఎందుకంటే ఇస్రాయల్కి రాజు లేడు. న్యాయాధిపతులు ఎలా ఉన్నారంటే, ముగింపుకు వచ్చేసరికి ఏ న్యాయాధిపతి కూడా ప్రాపర్గా ఉండడు ప్రియమైన వాళ్ళ. ఈ న్యాయాధిపతుల్లోని లాస్ట్ బిగ్ స్టోరీ ఎవరిదో తెలుసా? ఎక్కువగా దేవుడు వివరించకుండా ఆపేసిన స్టోరీ ఎవరిదో తెలుసా? లాస్ట్ సంసోను. అంతే ఇంకా, సంసోను 17వ అధ్యాయంలో ఉన్నంత కనపడిన అంటే 16-17 అధ్యాయాలు కనపడిన తర్వాత 18, 19, 20, 21 అధ్యాయాలు మీరు చదవండి, మీకు మెయిన్ క్యారెక్టర్ ఎవరు కనపడరు. ఇక వీక్ అయిపోయారు ప్రియమైన వాళ్ళు అందరూ. అఫ్కోర్స్ మనం నెక్స్ట్ బుక్లోకి వెళ్ళగానే సమూయేలు గారు కనపడతారు. ఇక అదే చివరిదండి, ఇంకా ఆయన చివర కనపడతారు. ఒక ప్రవక్తగా ఉంటాడు, న్యాయాధిపతిగా ఉంటాడు, కనుక ఆయనను 2 భాగాలుగా చూడాలి. ఎవరు ఎలాంటి అభిప్రాయానికి వచ్చారంటే, మా మీద ఉన్న న్యాయాధిపతులు కూడా సరిగ్గా లేరు, పొడి మాకేమైనా రాజు ఉన్నాడా అంటే రాజు కూడా లేడు, అందరూ ఎలా మారిపోయాడు, మా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం కనుక వీళ్ళకి ఒక ఆలోచన వచ్చిందండి. ఆ ఆలోచనే సమూయేలు మొదటి గ్రంథంలో ఉంది, అక్కడికి వెళ్దాం ప్రియమైన వాళ్ళు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పోయిన వారు మీతో అన్నాను కదా, ఇస్రాయల్ చరిత్రని మలుపు తిప్పుటకు కారణమైనటువంటి ఒక నిర్ణయం అండి ఇది. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాను చూడండి. 8వ అధ్యాయం 1వ వచనం,
ఏమండి ఈ హిస్టరీ అంతా ఈ చరిత్రలో మనకి ఏం కనపడుతుందంటే దేవుడు మనుషులకు దూరమై వెళ్ళిపోతున్నట్టుగానే ఉంటుందండి చరిత్ర. దేవునికి దగ్గర అవుతున్న చరిత్ర ఏం చదవట్లేదండి మనం బైబుల్లో. అందరూ డిపార్ట్ అవుతున్నారు. 8వ అధ్యాయం మొదటి నుంచి, సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలుల మీద న్యాయాధిపతులుగా నియమించాను. వారిలో పెద్దవాని పేరు యోవేలు, రెండవవాని పేరు అబియా. మరి వీళ్ళు ఏం చేశారు? బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండి పాలన చేస్తున్నారు. చేస్తుంటే వీరు సమూయేలు ఎదురాటండి లంచగొండులుగా మారిపోయారు. అంత్యకాలంలో అనేకమైన అబద్ధ బోధకులు బయలుదేరుతారు. వారు లోపులై అంటాడండి. ఆ గుర్తింపు ఇక్కడ కనపడుతుంది తెలుసా అండి. జనులందరూ సమూయేలు దగ్గరికి వచ్చారు. సమూయేలు నువ్వు వృద్ధుడు అయిపోయావు, నీలాగా న్యాయబద్ధంగా మా మీద విచారణ చేసేటువంటి స్థితిలో నీ పిల్లలు లేరు, వాళ్ళు ధనాపేక్షలు అయిపోయారు, కాబట్టి మాదొక సలహా. అలానే మాట్లాడతారు ప్రియమైన వాళ్ళ. చూడండి 5వ వచనంలో, ఇస్రాయేల్లో పెద్దలందరూ కూడి వచ్చి, చూసారా నేను ఇందా చెప్పలే, ఇంత గందరగోళంగా ఉన్నప్పుడు కొంతమంది లేస్తారండి, లేచి మనం ఒక అభిప్రాయానికి వద్దాం. పెద్దవాళ్ళు చేస్తారండి ఇలాంటి మంచి మంచి పనులన్నీ. పెద్దవాళ్ళందరూ ప్రియమైన వాళ్ళరా, సమీర వద్దకు కూడి వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయమును తీర్చునని సమూయేలుతో చెప్తున్నారండి. చూడండి మరి, మేము మొట్టమొదటిగా ఒక ఆలోచన రేజ్ అయిందండి ఇస్రాయేల్ మధ్య. ఇప్పుడు మాకు ఎవరు కావాలి? మాకు రాజు కావాలి. ఎందుకు రాజు కావాలి? అక్కడే ఉందండి, సకల జనుల మర్యాద చొప్పున మమ్మల్ని ఏలుడు ఒక రాజు కావాలి మాకు. ముందు నుంచి మీతో చెప్తున్న థీమే అది ప్రియమైన వాళ్ళగా. ఈరోజు ప్రభువు కూడా మనల్ని రాజ్యంగా సిద్ధపరుస్తున్నాడండి. ఎందుకు అనుకుంటున్నారు? ఇస్రాయల్ లాగా మన ఇష్టానుసారంగా ఉండటం అనుకుంటున్నారా? కాదు ప్రియమైన, నేను అప్పుడు అలా అనుకున్నానండి. బైబిల్ వాజవుతున్నాను, బాప్తీసం తీసుకున్నాను, సువార్త చెప్తున్నాను, ఇక పరలోకం వెళ్ళిపోతే నా ఇష్టానుసారంగా ఉండడమే కదా నేను అనుకున్నాను. అందుకు కాదండి, ప్రభువు తన సంఘమును సిద్ధం చేసుకుంటుంది. మరీ ముఖ్యంగా ఇస్రాయల్ వల్ల అయితే అస్సలు ఉండటం కాదండి. ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుండ్రి, అందుకైతే కాదు. ప్రభు ఎందుకు సిద్ధం చేసుకుంటున్నాడు అంటే, నేను ఏలుడకు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇస్రాయల్ కూడా దేవుని దగ్గరకు వచ్చుంటే బాగుండండి. ఏం చేశారు అంటే, సమూయేలు గారి దగ్గరికి వెళ్ళి, సమూయేలు నీకు ఒక సలహా ఒక విధంగానే, ఎందుకంటే ఒకప్పుడు విచారణ చేసిందే సమూయేలు గారి దగ్గర వీళ్ళు, ఇప్పుడు సమూయేలు గారికే సలహా ఇస్తున్నారు. ఏం కావాలి మాకు? సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి. నిజం ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ నుంచి ఇస్రాయల్ చరిత్ర అండి ఇక చాలా పెద్దగా కనబడుతుందండి. మీకు ఒక 3 విషయాలు చెప్తాను ప్రియమైన. మనం ఇప్పుడు ఈ రోజు ముగించేస్తాను. ఈ ముగించే విధంగా మీకు 3 చాప్టర్స్గా చెప్తానండి వీళ్ళ హిస్టరీని. ఇస్రాయల్ చరిత్ర ఎలా బైబిల్లో కనపడుతుంది అంటే 3 అధ్యాయాలుగా. మొదటి అధ్యాయం ఏమిటి అంటే, మనుషులు ఇస్రాయల్ మీద రాజులుగా లేనప్పుడు వాళ్ళ చరిత్ర ఎలా ఉంది. మనుషులు ఇస్రాయల్ మీద రాజులుగా ఉన్న తర్వాత వాళ్ళ చరిత్ర ఎలా ఉంది. ఇస్రాయల్ చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ చరిత్ర ఎలా ఉంది. ఈ 3 అండి బైబిల్లో ఉన్నాయి వాళ్ళ గురించి. మనం పోయిన వారం అంతా ధ్యానించిన దాంట్లో ఏమన్నా ఇస్రాయల్ మీద మనుషులు ఎవరు రాజులుగా లేరండి. ఈరోజు మొదలు పెట్టడం 2వ చాప్టర్ మొదలు పెడుతున్నారు. 2వ చాప్టర్లో ఏముందంటే, ఇస్రాయలే వచ్చి అడుగుతున్నారు మా మీద ఒక రాజును నియమించు. ఆ పదం చక్కగా ఉంది ప్రియమైన వాళ్ళరా. మళ్ళీ 5వ వచనంలో చదువుతున్నా, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపు, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో చెప్పగానే, చూడండి అప్పుడు సమూయేలు గారు యెహోవాకు ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు సమాధానం చాలా బాగుంటుంది ప్రియమైన వాళ్ళారా. నువ్వెందుకు దిగులు పడుతున్నావు సమూయేలు? నిజ ప్రియమైన వాళ్ళ, కొత్త నిబంధనలోనే ఉంటుందని, పాత నిబంధనలో ఆ పదం ఉండదు. నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను. ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు ప్రియమైన, నీకెందుకు చింత సమూయేలు? ఇప్పుడు వాళ్ళ గురించి బాధపడవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేను బాధపడాలి ఫస్ట్. కాబట్టి నేను చెబుతున్నాను, వారు కోరుకున్న వాళ్ళ కోరిక చొప్పున వాళ్ళకు జరిగించము. ఎలా ఉంది చెప్పండి ఇది? ఏమండి, నేను మా ఫాదర్కి చైల్డ్గా ఉన్నాను కనుక కొన్ని మనం కోరుకుంటామండి ఫాదర్ని. వాళ్ళకి తెలుసండి ఇది వాళ్ళకి అవసరమా లేదా అని, అంతే కదా వాళ్ళకి బాగా తెలుసు. మనం మంకు పట్టు బట్టి అండి ఇక ఉండ కదా, అప్పటి వరకు అండి శుభ్రంగా ఉన్న బట్టలు మురికైనా బాధలేదు అనుకున్నాక, బొర్రుడేనండి నేను చిన్నప్పుడైతే, ఇటు గింజుకొని అటు గింజుకొని గోడని దాన్ని తల బాదుకొని మొత్తానికి సాధించాలనుకుంటాం. అప్పుడు పేరెంట్స్ ఫీలింగ్ ఎలా ఉంటుందని ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారు? ఇక పోర్ తీసుకోకు, దాని మీనింగ్ ఏంటో తెలుసా అండి? వదిలేశారండి మనల్ని, ఆ నిర్ణయం విషయంలో వదిలేశారు. ఇక దేవుని దగ్గర కూడా అలాంటి స్థితి ఏముంది ప్రియమైన వాళ్ళారా. దేవుడు ఏమంటున్నాడంటే, ఇక జరిగించు సమయంలో నువ్వు జరిగించు.
ఆ ఓడలో ప్రియమైన వాళ్ళలో వదిలేసినట్టుగా సౌండ్ ఉంది, మీరు వినాలి. అక్కడ నుంచి ఇక ఫాలింగేనండి ఆ హిస్టరీ అంతా. ఆ హిస్టరీలో దేవునికి మహిమ వచ్చిన సందర్భాలు, ఒకే ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ ఈరోజు మనతో మాట్లాడుతుంది. దాని తర్వాత ఇంకేం లేదు ప్రియమైన వాళ్ళ. మీరు చూడచ్చు ఏడవచనంలో స్పష్టంగా ఉంది, అందుకు యెహోవా సమూయేలు నాకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటను బట్టి ప్రకారము జరిగించుము, మాటలన్నింటి ప్రకారము జరిగించుము, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించిరి. ఆ ఓడొచ్చింది చూడండి ప్రియమైన వాళ్ళ. మనుషులు ఇశ్రాయేలుల మీద రాజులుగా లేనప్పుడు ఎవరు ఏలుతున్నారట తెలుసా? ఇశ్రాయేలుని దేవుడు ఏలుతున్నాడు. రిజల్ట్ చెప్పమంటారండి మీకు దేవుడు ఏలితే? బానిసత్వం లేదు ఇశ్రాయేలులో, బానిసత్వం లేదు దేవుడు ఏలుతున్నప్పుడు. కానీ వీళ్ళు ఏమనుకున్నారు అనంటే, ఏంటి ఈ ప్రాబ్లం అంతా మాకు, మేము వెళ్ళడం ఏంటి, న్యాయాధిపతుల దగ్గర విచారణ చేయడమేంటి, ఆయన కనిపెట్టుకొని మాకేదో సలహా ఇవ్వడం ఏంటి, ఆ తర్వాత మళ్ళీ మేమే పోరాడడం ఏంటి, ఇదంతా కాదు, మా మీద ఒక రాజు నియమించామనుకో, ఆ రాజు ఏం చేస్తాడు, మా తరపున యుద్ధాలు చేస్తాడు, మా తరపున న్యాయం విచారణ అన్నీ మా తరపున చేస్తాడు. నిజం ప్రియమైన వాళ్ళ, ఏమండి మన బలహీనతల్లో మనకు దొరికేటువంటి ఆధారాలు ఉంటాయి చూడండి, అవి మనల్ని చాలా కష్టాలకు గురి చేస్తాయి ప్రియమైన వాళ్ళ. కొంచెం కనిపెట్టుకుని ఉండాలని తప్పదు నిజం. నేను కూడా 2018 ప్రియమైన వాళ్ళరా, అది నా లైఫ్లో ఉండే అది ఆల్మోస్ట్ నేను చాలా పడిపోతున్న స్థితి. అండ్ ఆ స్థితిలో నేను ఏమనుకున్నానంటే, ఏదో ఒక హెల్ప్ దొరికితేనండి నేను గెటాన్ అయిపోతాను అనుకొని ఒకటి పట్టుకోవాలనుకున్నానండి. అది నన్ను తీసుకెళ్ళిన దారి చూస్తేనండి ఇప్పటికి కూడా నేను ఆశ్చర్యపోతుంటాను. ఓ బలహీనతలో మనకు దొరికేటువంటి ఆధారం ఇంత దారుణంగా ఉంటుందా? చాలా ఇండైరెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే, డైరెక్ట్గా చెప్పే ధైర్యం నాకు లేదండి. ఇస్రాయల్ కూడా ఏమనుకున్నారంటే, ఏంటి మాకు ఈ పరిస్థితి, మా మీద రాజు ఉన్నాడు అనుకో, ఆయన మాకు చేసే హెల్ప్ నీకేం తెలుసు అన్నట్టుగా కోరుకున్నారండి. కానీ దేవుడు మాత్రం కనికరం కలిగి ముందే చెప్పాడు, సమయంలో ఒక మంచి పని చెప్తాను నీతో చేయి, వారితో ముందే వివరించు రాజు ఎలా ఉంటాడో. ఎందుకంటే వాళ్ళ ఇమాజినేషన్ ఇంకొకటి ఉంది, మనిషి ఎప్పుడు మోసంగానే ఉంటాడు ప్రియమైన వాళ్ళ, దేవుడు కాదు కదా అతను ఖచ్చితంగా మోసంగా ఉంటాడని. మరి ఏమనుకుంటున్నారంటే, రాజు అన్నగానే వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు అనుకుంటున్నాడు, వాళ్ళతో చెప్పు సకల జనుల మర్యాదలో ఉన్న రాజు ఎలా ఉంటాడు అనంటే, మిమ్మల్ని బానిసలుగా చేసుకొని పాలిస్తాడు. కింద డిస్క్రిప్షన్ అంతా అదే తెలుసా, మీ కుమారుల్లో శ్రేష్ఠులను పట్టుకుంటాడు, వానికి పనివానిగా పెట్టుకుంటాడు, మీ ఇంట్లో కుమార్తెలను మనకి బోనకత్తలంగా చేసుకుంటాడు, తన బల్లల యొద్ద తన వ్యాపారంలోనూ తన గుర్రముల ముందు పరిగెత్తేవానిగా చేసుకుంటాడు మిమ్మల్ని. కానీ ప్రియమైన వాళ్ళారా, ఆ డిస్క్రిప్షన్ అండి ఆనాడున్న వాళ్ళకు అర్థం కాదు, ఈనాడున్న మనకు కూడా అర్థం కాదండి. అంటే మోసం అనేది చాలా భయంకరంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. వారు మీ గుర్రముల ముందు వాళ్ళ గుర్రముల ముందు మిమ్మల్ని పరిగెత్తించుకునేటట్టుగా మీ పిల్లల్ని చేస్తారని తెలిసిన ఆనాడు ఇస్రాయల్ అదే చేశారని, ఈ తరంలో కూడా మనుషులు అదే చేస్తున్నారు తెలుసా ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ నుంచి మొదలైందండి ఇస్రాయల్ జీవితంలోనికి ఎవరు ఎంటర్ అవ్వడం మొదలయ్యారంటే, మనుషులు రాజులుగా వచ్చేటువంటి చరిత్ర మొదలైంది ఇస్రాయల్ జీవితంలో. ఈరోజు సంఘం కూడా ఇలానే కోరుకుంటుందండి. ఈరోజు ఏమంటే, నేను బాప్టిజం తీసుకొని క్రిస్టియానిటీకి వచ్చే టైంకి పొలిటికల్గా ఇంత స్ట్రాంగ్గా క్రిస్టియన్స్ పోరాడుతున్నారని నాకు తెలియదండి. అంటే మేబీ నేను చాలా దూరంగా ఉన్నాను అప్పుడు స్టార్టింగ్ కనుక నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చూస్తేనండి ఓ విపరీతంగా గొడవలండి మన వాళ్ళే సివిల్ రైట్స్ కోసం. నిజం ప్రియమైన వాళ్ళ, ఏమండి న్యూస్లో చూస్తుంటే కూడా నాకు కూడా టెంప్టింగ్గా ఉండేవి కొన్ని కనబడతాయండి. అంటే జీవన వృత్తి కోసం ఏపీ గవర్నమెంట్లో పాస్టర్స్ కోసం కొంత డబ్బు ఇస్తున్నారట అండి, అప్లై చేసుకోండి అని. అంటే ఆ పదం కనపడగానే చదువుతాం కదా న్యూస్, అంటే నెలకి ఇంత ఇస్తున్నారనుక ఇప్పుడు అప్లై చేసుకోండి మీరంతా. దానికి ఎవరట తెలుసా అండి, ఏమంటే ఆ స్టేట్లో ఒక ప్రెసిడెంట్ ఉన్నాడట ఆయన పేరు, మరి ఆయన జాన్వేస్లీ ఏదో పేరు చదివే అని. అవన్నీ చూస్తున్నప్పుడు ఇప్పుడు తెలుస్తుంది ప్రియమైన, అంటే ఈరోజు సంఘం కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాల్లోనికి వెళ్ళిపోయింది అనమాట. సకల జనుల మర్యాద తప్ప దేవుని మర్యాద ఇందులో అస్సలు లేదు ప్రియమైన వాళ్ళ. ఈరోజు క్రైస్తవులు పార్టీలు పెట్టుకున్నారండి, క్రైస్తవులు నామినేట్ చేశారండి, క్రైస్తవులు కూడా పోటీ చేశారు. ఎందుకు ప్రియమైన వాళ్ళారు ఇదంతా? ఏమున్నది మనకు అర్థం కావాలి. ఈరోజు క్రైస్తవ సమాజం ఒక సకల జనుల మర్యాదలోనికి జారిపోయింది. దేవుడు అంటున్నాడు ఇన్ని రోజులు నేను ఏలేని వాళ్ళని మనుషులు కోరుకుంటున్నారు కదా, ఇచ్చే సమయం కోరుకున్నారండి, బాగా వెతుక్కున్నారు. ఒక్కరు కనపడ్డాడండి సౌలని, మొదటగా రాజైన ఆయన కదా మొదలయ్యాడు ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు ఆయన గురించి నూతన నిబంధనలు ఉన్న బలమైన మాట ఏమిటి అనంటే,
చూడండి అపొస్తల కార్యములు ఈ రాజు గురించి పరలోకమందున్న రాజు చెప్తున్న మాట ప్రియమైన వాళ్ళ అపొస్తల కార్యములు వచ్చ 13వ అధ్యాయం అనుకుంటాను మీరు చూడగలిగితే అపొస్తల కార్యములు 13వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదువుదాం 21 22 వచనాలు ముందు 21 చదువుదాం ఆ తర్వాత మనం చదివింది సమయలు వరకు వారిని ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసినని 20లో ముగించిన తర్వాత ఆ తర్వాత వారు రాజును కావాలని కోరగా ప్రజలు కోరుకున్నందుకైనా దేవుని ఇంటెన్షన్ అయితే అస్సలు లేదు ప్రియమైన వారు కింగ్షిప్ అనేది దేవుని ఉద్దేశమే కాదండి అసలు నిజం ప్రియమైన ఒక రాజు కావాలి సమాజంలో అనేది అసలు దేవుని ఉద్దేశమే కాదు అందుకోసమే మనం క్రీస్తు రాజ్యంలో కూడా చూస్తాం యేసుక్రీస్తు వారిని రాజును చేయవలనని వచ్చిన ప్రతిసారి ప్రభు వాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోతాడు ప్రియమైన వాళ్ళారా ఒక్కసారి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదండి ఆయన ఎందుకు మనకు అర్థం కావాలి ప్రియమైన వాళ్ళారా ఏమంటే ఇస్రాయల్ జీవితానికి అర్థం కాదు కనీసం మనకనే అర్థం కావాలి కదా వారికి దృష్టాంతములుగా వారికి సంభవించిన మనకు దృష్టాంతములుగా ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా రాజులుగా ఉండేటువంటి వ్యవహారము దేవునికి అస్సలు ఇష్టం లేని పని అందుకోసం నూతన నిబంధనలు కూడా సంఘంతో చెప్పిన మాట ఏమిటి నాయకులతో మీరు మీ మంద మీద ప్రభువులైనట్టుండక ఎందుకంటున్నాడు అది నా సంకల్పం కాదు అసలు నాకు ఇష్టమే లేదు అది అర్థమైన తర్వాత ప్రియమైన వాళ్ళ ఈ సంఘంలో కొన్ని మార్పులకు దేవుడు సహాయం చేసినాడు చదువు ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏళ్ళ వరకు దయచేశాను కానీ 22 వచనం ఎలా మొదలైంది తెలుసా తరువాత అతన్ని తొలగించి అందుకోసం మీ పాత నిబంధన కూడా అంటే సౌలు హిస్టరీ చదువుతున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే దావీదు ఒక మాట అంటారండి దేవుడు ఏమంటాడంటే నేను సౌలుకు దూరం చేసినట్టుగా నా కృప నీకు దూరం చేయను దావీదు అంటాడండి ఎప్పుడైతే దేవుని కృప సౌలు నుంచి తొలగిపోయిందోనండి నా బైబిల్లో నేను రాసుకున్నాను ప్రియమైన వాళ్ళ ఫిలిస్తీన్ల గొలియాత్ వచ్చి అంటే అడుగుతుంటాడు 40 రోజులుగా ఎవడున్నాడు మీలో నేను నా బైబిల్లో రాసుకున్న పదం ఏంటంటే ఆ 40 రోజుల్లో ఒక్కసారి కూడా సౌలు యెహోవా యొద్ద విచారణ చేయలేదు తెలుసా ఒక్కసారి కూడా ఏం చేయమంటావు ప్రభు అని దేవుణ్ణి అడగలేదండి సౌలు ఎందుకు మీతో చెప్పాను కదా ప్రియమైన ఈ కింగ్షిప్ అనేది చాలా డేంజర్ అండి రాజుగా ఉండాలని ఈ వ్యవహారం ఉంది చూసారా దేవునితో మనల్ని ఈక్వల్ చేసుకుంటుంది ప్రియమైన వాళ్ళ ఇప్పుడు నాకేం అవసరం నేను దేవుణ్ణి అడగా నిజమండి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళ ఒక దీనమైన ప్రార్థన జరిగింది ఒక దినం మనలో ఉంది అని అంటే ఆ రోజు మనం కింగ్ అయిపోయాం అంతే ఇంకా ఒక బలహీనమైన ఆధారపడి దేవుని వేడుకునే స్థితిలో లేని ఒక ప్రేయర్ చేసుకుంటాను చూడండి అందులో ఉంటే అది ఫ్యామిలీయో డబ్బో శాలరీయో ప్రమోషనో ఏదో ఒకటి అండి ఆ రోజు మనల్ని బలవంతులు చేసింది దాని అర్థం రహస్యం అయిపోయామాట అంతే ఇంకా దేవుడు ఖచ్చితంగా చెప్పాడు ప్రియమైన వాళ్ళ ఇస్రాయేల్తో మీకొద్దు రాజు ఎందుకొద్దు నేను కదా మీ రాజుని బలవంతంగానే నెరవేర్చుకున్నారు కోరుకున్నారు ఆ తర్వాత ప్రియమైన వాళ్ళారు అందరూ బానిసలైపోయారండి అందుకోసం అండి ఇక ఏ రాజు కూడా వాళ్ళని బాగా చూసుకోలేదండి ఒక క్యారెక్టర్ మినహాయించారు ముందు నుంచి అంటుంది సౌలు వాళ్ళను బాలిసం చేసుకున్నాడు ఆ సౌలు తర్వాత దావీదు గారు వచ్చారు ఆయన కొంచెం పక్క పెట్టిన తర్వాత సమూయేల్ దగ్గర నుంచి మీరు చదవండి హిస్టరీ ఒక్క రాజు కూడా ఇస్రాయేలును బాగా పాలన చేసిన దాఖలాలు రాయవలేదు బైబుల్లో బానిసలు చేసుకున్నారండి మీరు చెప్పండి ఇప్పుడు మనకు అలా అర్థమవుతుంది అయ్యో ఎందుకు పోయారు అనిపిస్తుంది కదా మనమైతే పోరకుండా ఉండేవాళ్ళం అనిపిస్తుంది కదా ఈరోజు మనం కూడా అలానే ఉన్నాం ప్రియమైన వాళ్ళ ఈరోజు అండి బైబిల్లో దేవుడు స్పష్టంగా ఒక మాట చెప్పాడండి దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన ఏసుక్రీస్తును నరుడు ఎంతమంది ఏకీపిస్తారా మాటతో అందరు ఏకీపిస్తారు కదా మీకు తెలుసా ఆ మధ్యవర్తి ప్లేస్లోకి ఎంతమంది వచ్చారో అండి ఈరోజు మనం దేవుడికి నేరుగా చెప్పుకుంటే వినడం అన్నటువంటి బోధ జరిగిపోయేసరికి అండి ఈరోజు ప్రార్థనకి ఎక్స్ వై జెడ్ ఏబిసిడి ఎందుకు అవసరం అవుతున్నారు ఎందుకు ప్రియమైన మధ్యవర్తులు ఎవరు లేరండి ఏమంటే ఎందుకు రాజును వద్దంటున్నాడు అన్నట్టు దేవుడు ఇక మీరు నా దగ్గరికి రాకుండా అయిపోతారు ఏమంటే మీకు చాలా విషయాలు ఈరోజు నేను గుర్తు చేస్తాను ప్రియమైన వాళ్ళ రిఫరెన్స్లు చూపించకుండా మీరు చదివితే ఈజీగా తెలిసిపోతుంది రాజుల చరిత్రలో న్యాయాధిపతుల కాలం వరకు అంటే వచ్చి న్యాయాధిపతిని అడగడం న్యాయాధిపతి వెళ్ళి దేవుని యొక్క విచారణ చేయడం జరగడం అండి కార్యక్రమాలు అలా ఉండేది ఎప్పుడైతే రాజు వచ్చాడో అండి ఇక రాజు సౌలు జీవితంలో మీరు చదవండి సౌలు వెళ్ళి యెహోవా యొద్ద విచారణ చేసిన భాగాలు కనపడవు ప్రియమైన వాళ్ళ నేను దావీదు గారు
హిస్టరీని పక్కన పెట్టుకొని రాసుకుంటున్నప్పుడు ఆయన దాంట్లో రిపీటెడ్గా కనపడింది. మళ్ళీ ఏ రాజు చరిత్రలో రిపీటెడ్గా కనపడని వర్డ్ ఏంటంటే, వెంటనే ఒక సమస్య రాగానే దావీదు గారు వెంటనే ఏఫోదును తెప్పిస్తాడు. ఏఫోదు రా అంటే యాజకుడు రాగానే యెహోవా యొద్ద విచారణ చేసుకున్న తర్వాతనే స్టెప్ తీసుకున్నటువంటి భాగాలు ఎక్కువ రాయబడ్డాయండి. ఒకే ఒక్కడండి. అందుకోసమే మళ్ళీ అపొస్తల కార్యంలో ఉన్న మాట కూడా మనం చూడవచ్చు ప్రియమైన వాళ్ళారా, అదే 13వ అధ్యాయం 21లో సౌలు గురించి ఉన్న సాక్ష్యం అలా ఉంటే 22లో ఇంకొక రాజును గురించిన సాక్ష్యం ఏముందో చూడండి. అపొస్తల కార్యములు 13వ అధ్యాయం 13వ అధ్యాయం 22, సౌలును దేవుడు తొలగించి దావీదును వారికి రాజునుగా ఏర్పరచాను. మరియు దావీదు అంటే మరియు నేను మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకు ఈయన మాత్రమే ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు? ఈయన మాత్రమే వచ్చి విచారణ చేస్తున్నాడండి దేవుని దగ్గర. ప్రభు ఇది నేను చేయాలా, వెళ్తున్నాను, నేను వెళ్ళాలా, ఇక్కడ నేను జరిగించాలా, ఇక్కడ వద్దా, లోబడుతున్నాడు ప్రియమైన వాళ్ళు. మరి సౌలు జీవితంలో అది లేదండి. అలానే దావీదు గారి తర్వాత వచ్చిన సొలొమోను ఏమైనా మంచోడు అనుకుంటున్నారా ప్రియమైన వాళ్ళు? ప్రసంగి గ్రంథం అనే పుస్తకం బైబిల్లో లేకపోతానండి. మీకు తెలుసా సొలొమోను అని నరకంలో ఉన్నారని చెప్పడానికి ఆస్కారాలు చాలా ఉంటాయండి. ఆయన ముగింపు అలా పోయిందండి తెలియక. నిజం ప్రియమైన వాళ్ళు, నా మాట కొంచెం కఠినంగా ఉన్నా వాస్తవం అదేనండి. బైబిల్ ప్రసంగి అనే పుస్తకమే మన బైబిల్లో లేకపోయింటే అసలు సొలొమోను మారాడో లేదో కూడా తెలియదు తెలుసా. ఆయన వృద్ధాప్యంలోనికొచ్చేసరికి బహుమంది వివాహం చేసుకునేసరికి వారందరూ ఆయనను మనసును త్రిప్పివేసి అన్ని దేవతలను పూజించే వాళ్ళుగా చేశారు. ఎంత పెద్ద ఆజ్ఞ తెలుసు అంటే 10 ఆజ్ఞలలో దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చి దేవుని పూజించొద్దన్నాడు ప్రియమైన వాళ్ళతో. ఎంత జ్ఞానవంతుడండి. నిజ ప్రియమైన ఆ కింగ్షిప్లో ఉన్నటువంటి దుష్టత్వం మనకు తెలియాలండి. రాజుగా ఉండాలన్న ఐడియాలజీలో ఉన్నటువంటి దుష్టత్వం. ఖచ్చితంగా ప్రభునందు మీకు పిలుపునిచ్చేది ఏమిటంటే, మీకు కూడా మీ పొజిషన్స్ని బట్టి, మీ ఉద్యోగాలను బట్టి కొంత అథారిటీకి ఈరోజు దేవుడు మిమ్మల్ని హెచ్చించాడు ప్రియమైన వాళ్ళరా. కానీ సౌలులా కాదు, దావీదులా ఉండండి మీ ఆఫీసులో. ప్లీజ్ ఐఎమ్ బెగ్గింగ్ యూ, నిజమండి, దయచేసి సౌలులా ఉండకండి, దావీదులా ఉండండి మీ పనులలో. దేవుడు అస్సలు తీసుకోవట్లేదండి మనసుకు. నాకు రాజులతో నాకు దాసులు కావాలి, నా ఇష్టానుసారుడైన ఒక మనుష్యుని నేను కనుగొన్నాను. ఎందుకు అతను నాకు ఇష్టానుసారమైన మనుషుడు అని ఆయన ఇష్టం మీరు చదువుకోండి ప్రియమైన వాళ్ళరా. ఏమంటే ఇస్రాయేల్ చరిత్రలో ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఉద్దేశములకు సమానముగా ఆ సమాజము నడిపించిన రాజు ఎవరైనా ఉన్నారంటే దావీదు ఒక్కడే. అందుకోసం వాళ్ళకు ఒక ప్రామిస్ ఉందండి బైబిల్లో. ఏం ప్రామిస్ అన్నాడంటే, మళ్ళీ మీకు దావీదు జీవుని మీ మధ్యలో పుట్టిస్తాను. ఎందుకు? మెస్సియా ఆయన వంశంలో నుంచి రావాలి, ఆయన పరిపాలన మీ కళ్ళ ముందు మళ్ళీ పెడతాడు. ఇస్రాయేల్ మీద గొప్పోడు చేసినందుకు కాదండి దావీదు గారు గొప్పవాడు, దేవునికి అనుకూలంగా ఇస్రాయేల్ను పాలన చేసినందుకు. చాలా రిఫరెన్స్లు అంటున్నాను కదా ఈ బుక్ ఆ బుక్ ఇప్పుడు తిప్పలేనండి. మిమ్మల్ని మీరు దావీదు గారి చరిత్ర చదువుతున్నప్పుడని నాకు అబ్రహాం గారి జీవితంలో కనపడ్డ మాటలు కనపడుతున్నాయండి. ఇప్పుడు అబ్రహాం గారి గురించి దేవుని సాక్ష్యం ఏంటంటే, ఇతడు నా న్యాయ విధులు గైకొన్నట్లు నేను అబ్రహాంను ఎరిగి ఉన్నాను. ఆయన తన జీవితంలో నా నిబంధనను, నా విధులను, నా న్యాయమును గైకొన్నాడంటాడు అబ్రహాం గారి గురించి. మళ్ళీ అదే సాక్ష్యం అండి, ఇసాకు బయోగ్రఫీలో కనపడలేదు, యాకూబ్ బయోగ్రఫీలో కనపడలేదు, యోసేపు బయోగ్రఫీలో కనపడలేదు, మోషే బయోగ్రఫీలో కనపడలేదు, సౌలు బయోగ్రఫీలో కనపడలేదు. కానీ దావీదు గారి దగ్గరికి వస్తే మీకు అది చాలాసార్లు కనపడుతుంది. మళ్ళీ నిజం ప్రియమైన వాళ్ళరా, ఒక బలహీనమైన ప్రార్థన ఉంటుందండి దావీదు గారిది. సకల జనుల మర్యాద చొప్పున రాజైనంత మాత్రాన అస్సలు అది చేయించలేదు ప్రియమైన. రాజుగా అభిషేకం చేసిన తర్వాత ఆయన చేసుకున్న ప్రార్థన ఏమిటో తెలుసా అండి? అసలు నేను ఏమాత్రపు వాడను ప్రభు, ఈ స్థితికి నన్ను హెచ్చించుకున్నావు, నేను ఏమాత్రపు వాడను. ఎప్పుడు ఆ మాట అన్నామో తెలుసా అండి? అంటే మన పొరుగు రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు, ఈ రాజ్యానికి మనం రాజని ఇప్పుడు పోల్చుకున్నాం అనుకోండి, వాడికంటే మనం బెటర్ అని మన ఫీలింగ్ ఉంటుందండి. కానీ దావీదు గారి మనసులో ఒక్కరే రాజుగా ఉన్నారండి దేవుడు. ఆయనతో పోల్చుకునే సాహసం లేకపోయేసరికి ఇస్రాయేల్లో నీకు ప్రతిగా నన్ను కోరుకున్నారు ఏంటి ప్రభు అని ఒక దీనమైన ప్రార్థన ఉంటుంది ప్రియమైన వాళ్ళ దినవృత్తాంతాల పుస్తకాన్ని మీరు చదివితే. ఏమంటే ఆ ఒక్క రాజు కాలం ఉందండి దేవుడికి ఇష్టానుసారమైన పాలన జరిగింది. కానీ ఆయనను ఇస్రాయేల్ చరిత్ర నుంచి తీసేస్తే ప్రియమైన వాళ్ళ ఏ రాజు కూడా ఇస్రాయేల్ను దేవునికి అనుకూలంగా పాలన చేయలేదండి. సమయంలో మనం చదివింది అండి, ఒకసారి మీకు ఆ వివరాలు నేను చదువుతాను చూడండి. సమయంలో మొదటి గ్రంథం 8వ అధ్యాయంలోనే 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు చూడండి.
పదనుంచి సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 10 నుంచి సమూయేలు తనను రాజును అడిగినందుకు జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగ చెబుతున్నాడు. ఏం చెప్పబోతున్నాడంటే, మిమ్మును ఏలబాబు రాజు ఎట్టివాడవునగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరి అతడు వారిని తన సేనలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములు దున్నుటకును తన పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథములను సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకుని. ఎవరండి వీళ్ళంతా? చెర నుంచి వచ్చిన వాళ్ళు కాదు ప్రియమైన వారు. మీ పిల్లలను పట్టుకున్నాను, మీలో శ్రేష్ఠులను వాడు తీసుకుంటాడు అని చెప్పాడు ప్రియమైన వారు. అదే జరుగుద్దండి. ఇక సొలొమోను గారి తర్వాత ఇంకా చరిత్ర ఇంకా పడిపోవడం అండి, ఇంకా పడిపోవడం. సొలొమోను టైంలోనే అండి, అంటే సమాజానికి చాలా గొప్పగా చూపించుకున్నాడు కదండి రాజుగా. ఎంత ఘనమైన రాజుగా కొనియాడబడ్డాడంటే, సకల రాజ్యాలు ఉంటే సొలొమోను రాజులా ఉండాలన్నటువంటి పేరు వచ్చేసిందండి. మరి ఇంత పేరు వచ్చిన తర్వాత ఊరు దిబ్బ అవ్వకుండా ఉంటుందా? సామెత ఉంటుంది ప్రియమైన, పేరు గొప్ప ఊరు దిబ్బ. పన్నులు తీసుకోవడం మొదలుపెట్టాడండి సొలొమోను. విస్తృతంగా పన్ను అవసరమైంది ఇప్పుడు అతనికి. వైభవం ఎంతో కాలం ఉండదు ప్రియమైన వాళ్ళరా. వైభవం అనేదండి దేవుని మనకు తోడున్నంత కాలం ఉంటుందండి. మనం దేవునికి విరోధంగా వెళ్ళిపోయామా? అంతే, మనం జీవించుచున్నాం అన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులమే. నిజం ప్రియమైన వాళ్ళరా, ఒకరి తర్వాత ఒకరిని వివాహం చేసుకుని నెమ్మదిగా విగ్రహారాధన మొదలుపెట్టిన తర్వాత సొలొమోను చరిత్రను ఏం పాజిటివ్గా ఆలోచిస్తారని మీరు ఏం ఆలోచిస్తారు ఇవ్వండి? కానీ వైభవాన్ని మాత్రం వదలలేదండి ఆయన, వదలలేదు. ఆ టైంలోనండి సొలొమోను చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత యరొబాము రాజయ్యాడు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే, అట్లీస్ట్ నీ తండ్రి అన్న ఇలా ఉన్నాడు, నువ్వన్న బాగా పాలన చేయన్నారండి ప్రజలు. ఇలా ప్రాబ్లం అంతా మీరు చూస్తున్నారండి. ఇక రాజు దొరికాడు, మనకు అన్నీ దొరికేశాయి, దేవుణ్ణి మర్చిపోయారు ప్రియమైన వాళ్ళు. ఇంకా మీకు మంచి మాట చెప్పమంటే, ఎక్కువగా దేవునితో కన్ఫండ్ అయినటువంటి సందర్భాలు ఒక దావీదు హిస్టరీలోనే కనపడతాయండి. దేవుణ్ణి ఎదుర్కొన్న విషయాలు బాగా, ఆ తర్వాత సౌలు జీవితంలోనూ సొలొమోను జీవితంలోనూ రెహబాము జీవితంలోనూ యరొబాము జీవితంలోనూ ఇక తర్వాత వచ్చిన ఏ రాజుల జీవితంలో కూడా పెద్దగా కనపడవు ప్రియమైన వాళ్ళు. ఎందుకు వాళ్ళకి ఇచ్చిన అథారిటీని బట్టి వాళ్ళకి వచ్చిన ధైర్యం ఏంటంటే, ఇప్పుడు మేము రాజులం అయిపోయాం, వీ కెన్ డూ ఎనీథింగ్ అనమాట. అంతే, మేము ఏదైనా చేయగలం. ఇస్రాయేల్ తెలియకుండానే బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు ప్రియమైన వాళ్ళు. మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు మనం బాగున్నాం అనుకుంటున్నాం కదండి, ఇప్పుడు మనం బాగున్నాం అనుకుంటున్నాం కదా, మంచి జీతం ఉంది, మంచి జాబ్ ఉంది, చెప్పుకోవడానికి ఇల్లుంది, మనం ఫ్రీడమ్ పీపుల్గా ఉన్నాం అనుకుంటున్నాం కదా. కానీ పెద్దవాళ్ళు అనే మాట ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? మనల్ని అంటే ఈ అంగ్లేయులు రాకముందు ఆ రాజులు పరిపాలిస్తున్న కాలమే బాగుండేది. ఈ పన్నులు, ఈ వస్తువు మారకాలు ఇవన్నీ లేకుండే ఇచ్చిపుచ్చుకోవడం ఇన్నే ఉండేది. ఇంకా క్లియర్గా చెప్పాలండి, శ్రీకృష్ణదేవరాయలు మాకు టెక్స్ట్ బుక్లో ఉండేది. ఆయన కాలంలోనైతే చాలా చాలా బాగుండేనటండి. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే, మేము చాలా ఎదిగా అనుకుంటున్నారు కానీ తెలియకుండానే ఇప్పుడు మీలో ఉన్న జనాంగంలో పిలువబడుతున్న జనంలోకి మీరు బానిసలుగా వెళ్ళిపోయారు. మీకు అనిపించట్లేదు ప్రియమైన వాళ్ళు ఇప్పుడు మన మీద కొన్ని అధికారాలు మనల్ని ఏలుతున్నాయని? ఖచ్చితంగా ఏలుతున్నాయండి. ఎందుకు వచ్చింది ఈ మార్పు అంతా? మనం కోరుకున్న వాళ్ళు వీళ్ళంతా. ఇస్రాయల్ కూడా అలానే వెళ్ళిపోయారండి. రాజు కావాలి, రాజు కావాలన్నారు, రాజుకు బానిసలు అయిపోయారు, అయిపోయారు ప్రియమైన వాళ్ళు. న్యాయాధిపతుల చరిత్ర అలా వెళ్ళిపోయింది, రాజుల చరిత్ర అలా వెళ్ళిపోయింది. దేవుడిది అంతా వెతుక్కుంటున్నప్పుడు అండి దేవుడికి లోబడే వాళ్ళు కనపడటం లేదు. దేవుడు అడుగుతున్నాడు ప్రియమైన వాళ్ళరా. మలాకిలో ఉంటుందండి చివరి వర్డ్లో, మీరు చూడొచ్చు ఒకసారి మలాకి పుస్తకంలోనికి రాగలిగితే. మలాకి గ్రంథము ఆ మాటలు దేవుడు అడుగుతున్నాడు. మళ్ళీ కొంచెం వెనక్కి వద్దాం, కానీ ఈ సమయంలో ఒకసారి దీన్ని గుర్తు చేస్తున్నాం. 6వ అధ్యాయం 1వ వచనం మలాకి గ్రంథము 1వ అధ్యాయం 6 నుంచి కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు, నేను రాజునైతే నాకు లోబడేవాడు కూడా ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు దేవుడు. లేదు ప్రియమైన వాళ్ళరా, రాజులన్న ప్రజలను దేవుని వైపు తిప్పుతారని అంటే వారి వైపు తిప్పుకున్నారు. యరొబాము రాజైన తర్వాత అండి అంతే, ఇంకా అప్పటివరకు 12 గోత్రాలుగా ఉన్నవారు 2 భాగాలుగా విడిపోయారండి, స్ప్లిట్ అయిపోయారు. 10 గోత్రాలు ఒక వైపు వెళ్ళిపోయారు, 2 గోత్రాలు ఒక వైపు వెళ్ళిపోయారు. యరొబాము ఏం చేశాడో తెలుసా అండి? 2 దూడలు జయించాడు ప్రియమైన వాళ్ళరా.
ఇదిగో అరణ్యంలో నుండి తీసుకొని వచ్చింది ఎవరో కాదు ఈ దూడలే అన్నాడని అజ్డూత్లో ఒకదాన్ని ఇంకో ఇంకో చోట ఒకదాన్ని ఇలా పెట్టేశాడు. ఏం కనబడుతుందని ఈ చరిత్ర నుంచి ఏం నేర్చుకుంటున్నామండి మనం? ఏం నేర్చుకుంటున్నాం? దేవుడు రాజైతే ఆయన మహిమ ఏదండి? అసలు దేవుడు రాజైతే ఆయన లోబడేవాడేది? ఆ తర్వాత దేవుడు చెరలు తీసుకొని వచ్చాడండి ఇస్రాయేలుని. మనుషులు రాజులుగా లేనప్పుడు బానిసత్వం లేదు, కానీ మనుషులు రాజులు వచ్చినప్పుడు బానిసత్వం మొదలైంది ప్రియమైన వాళ్ళ. అదండి యథార్థంగా చెప్పాలంటే ఇప్పటి వరకు వదలట్లేదండి వాళ్ళని, ఇప్పటి వరకు కూడా వదలట్లేదు. ఆ తర్వాత బబులోను రాజుని రేపాడు దేవుడే, కల్దీయుల సామ్రాజ్యం అంతా చెరగొనిపోయింది ప్రియమైన వాళ్ళ. ఇస్రాయేల్ అందరినీ పట్టుకెళ్ళిపోయారు. కట్టిక బానిసత్వం అండి, 70 సంవత్సరాల బానిసత్వం గురించి ఒక బుక్ ఉంది తెలుసా అండి మనకు బైబిల్లో? ఆ బుక్ పేరే, ఆ బుక్ పేరే లామెంటేషన్స్, విలాపవాక్యములు. అది చదవాలి ప్రియమైన వాళ్ళని, మనకు తెలుస్తుంది. ఇంత అయిపోయారా దేవుని వదిలిపెట్టినందుకు ఇస్రాయేల్ జాతి? దేవుడు అన్నాడు ప్రియమైన, ఆ బాధ మీకు ఎలా ఉంటుందంటే మీ గర్భాన పుట్టిన పిల్లలను మీరే వండుకొని తింటారని చెప్పాడండి. జరిగిందా లేదంటే జరిగిందండి, జరిగిపోయింది ప్రియమైన వాళ్ళ. ఏం జరుగుతుంది తెలుసా ఇస్రాయేల్ చరిత్ర మనకు బలంగా? దేవుడు మమ్మను రాజుగా ఏలన్నటువంటి అధికారము వద్దని దేవుని విసర్జించినందుకు ఒక జాతి పోతున్న దారి మీరు చూడాలి. రాజుల మొదటి గ్రంథంలోనికి మీరు రాగలిగితే ఆల్మోస్ట్ అండి, ఇక రాజుల చరిత్ర అవ్వగానే దావీదు గారితో దేవుని మహిమ అయిపోయింది ప్రియమైన వాళ్ళరా. సొలొమోను కట్టడాల మీద ఉన్న మనసు, తన జీవితాన్ని కట్టుకునే పరిస్థితిలో లేకపోవడం, ఇస్రాయేల్ చరిత్ర వెళ్ళిపోవడం అంత మారిపోయిన తర్వాత అండి, న్యాయాధిపతులు వెళ్ళిపోయారు, రాజులు వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి అండి ఏ చరిత్ర వెలుగులోనికి వస్తుందంటే ప్రవక్తలు రేజ్ అవుతారు ప్రియమైన వాళ్ళరా. ఇంకా పినకిల్ స్టేజ్ అండి, ఇక అంటే ఉన్నత స్థాయి అండి ఇస్రాయేల్ చరిత్రలో దేవుని యొక్క గద్దింపు. ఇంకా ప్రవక్తలతో ఫినిష్ అండి అంతే. ఇంకా ఎదురు చూస్తున్నారండి వారు, ఎదురు చూస్తున్నటువంటి ఆ రాబోబో ఏలియా ప్రవక్త అయినా, వాళ్ళు రావాలనుకుంటున్న మెస్సియా రాజైనా అన్ని ఫుల్ఫిల్ అయినా కూడా ఇంకా ఎదురు చూస్తున్నారండి. అంతే, మన రక్షణ సంపూర్తి అవ్వటకు దేవుడు వాళ్ళ కొంతకాలం గుడితనం కలగజేశాడు, వీడుతుంది. కానీ ఇక ప్రవక్తల స్థాయి మనం ఉన్నత స్థాయిలో చూస్తాం, అక్కడితో క్లోజ్ అండి. ఇక రైజ్ అవుతారండి ప్రవక్త. ఏమండి అప్పటి వరకు అండి రాజులకు బానిసలుగా ఉండి లోక మర్యాద చొప్పున సాగుతున్న ఇస్రాయేలీలను దేవుని తట్టున తిప్పుటకు దేవుడు ఎన్నుకొని నిలబెట్టుకొని కాలాల్లో కనపరిచింది ఎవరంటే ప్రవక్తలు. అందుకోసం ప్రియమైన వాళ్ళ ప్రవక్తలంత ధైర్యవంతులుగా మీరు పాత నిబంధనలు ఇంకెవరిని చూడరండి. అలాని ప్రవక్తలంత విధేయత చూపిన వాళ్ళు కూడా మీకు దొరకదు తెలుసా అండి? చిన్న చిన్న ప్రవక్తల బుక్స్ చదువుతుంటానండి, ఎంత వండర్ అనిపిస్తుంది అంటే, నువ్వు వెళ్ళి ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకున్నా చేసుకుంటాడు ప్రియమైన వాళ్ళ, ఎంత ఒబీడియన్స్ అండి దానికి చెప్పండి ప్రియమైన వాళ్ళ. అంత ఒబీడియన్స్కు మనము నిలవగలమా? నువ్వు ఇన్ని దినాలు ఇటువైపే పండుకోవాలంటే ఏజ్కెల్ అలానే పండుకుంటాడు తెలుసా అండి? సుమారు ఒక సంవత్సరం అంతా ఎడమవైపు పండుకుంటాడు ప్రియమైన వాళ్ళ. అప్పుడప్పుడు మనకు నిద్ర పడుతుంది కదండి, బాగా డీప్ స్లీప్ లేకపోయినప్పుడు అండి పిల్లల నుంచి మన హెడ్ జారిపోయి చెయ్యి మీదకి వెళ్ళిపోతుందండి. చెయ్యి మీద చాలాసేపు పడుకున్న తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిన తర్వాత తిమ్మి వచ్చి మనకు మేలుకొస్తుందండి. అప్పుడు ఉంటుంది ప్రియమైన వాళ్ళ, ఏంటి ఇంత ముద్దుగా పోయానా నిద్ర అని. మీరే చెప్పండి, ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 అవర్, దాన్ని రిపీటెడ్గా మీరు 1 మంత్ చేయండి, ఒక 2 మంత్స్ చేయండి, అవుతుందా చెప్పండి? ఒక సంవత్సరం అంతా ఒకవైపు విదేశీ చూపించామంటే చూపించేస్తారండి. ఇర్మియా గారిని అయితే ఎన్నిసార్లు మార్చమంటాడో తెలుసు అండి దేవుడు. ఇది చేయి ఇది గొడవ కన్నం పెట్టుకొని బయలుదేరా ఎలా ఉంటుందని చూసే జనులకు నవ్వొచ్చేలా ఉంటుంది, బట్ వాళ్ళు మాత్రం వెనక తీయలేదు ప్రియమైన వాళ్ళ. ఇంకొక ప్రవక్త చెప్తాడు, నువ్వు మనిషి మల్లమ్మతో భోజనం వండుకొని తినంటాడండి. ప్రవక్త రిక్వెస్ట్ చేస్తాడు, ప్రభా నా వల్లవల్ల ఉన్నప్పుడు సరే పేడతో వండుకొని తిను అంటాడు. ఏంటండి అవి ఎందుకు చదువుతున్నావు మన బైబిల్లో? ఇప్పుడు నాకు అనిపిస్తుంది ప్రియమైన, నేను ఎందుకు చదువుతున్నాను ఇవన్నీ బైబిల్లో? లోబడుతున్న వాళ్ళని చూడాలి ప్రియమైన వాళ్ళ మాటల్లో. ఆ రాజుకు లోబడుతున్న వాళ్ళు కనపడుతున్నారు, ప్రవక్తలు వెళ్ళారండి. ఆ ప్రవక్తల కాలంలో ఉన్నత స్థితిని చూస్తాం. ఒక ప్రవక్తని ఈ సమయంలో గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను ప్రియమైన. రాజులు మొదటి గ్రంథంలో మీరు రాగలిగితే చాలా చాలా గొప్ప బలమైన ప్రవక్త ప్రియమైన వాళ్ళు. ఎందుకనంటే స్త్రీలు కన్నిన వారిలో ఇంతకంటే గొప్ప ప్రవక్త లేడని ఏ యోహాను గురించి అయితే సాక్ష్యం చెప్పారో ఆ యోహాను గారికి ఇంకొక టైటిల్ ఉంది, ఈయనే రాబో ఏలియా. ఇప్పుడు ఆ ఏలియా గురించే చూస్తున్నాం. ఎందుకనంటే అంత బలమైన ఒక ప్రవక్త ప్రియమైన వాళ్ళ. ఎందుకు ఈయననే ఎన్నుకుంటున్నాను అనంటే, ఇస్రాయేల్ చరిత్రలో అండి బాగా వినండి, వన్ ఆఫ్ ద వరస్ట్ కింగ్ ఎవరండి అలానే చెప్పాలి మనం,
దుర్మార్గుడైన రాజు, ఆ దుర్మార్గుడైన రాజుకు ఒక బలవంతురాలైన భార్య ఉన్నది. ఆ ఇద్దరి కాలంలో వచ్చిన ఆయన ఈ భక్త ప్రియమైన అల్లరా. ఇస్రాయల్ చరిత్రలో ఇంతకంటే నీచమైన రాజు అని ఇంకొక లీడర్ అనడానికి రుజువరటంటే అహబు, నిజం ప్రియమైన అల్లరా. కానీ అలాంటి అహబుకు ఎవరు భార్య వచ్చిందంటే కొత్త నిబంధనలో కూడా హెచ్చరిక ఉంది, యజేబెలైన స్త్రీను సంఘంలో ఉండనిస్తున్నావు. అంత దుష్టమైన స్త్రీ భార్య అండి ఆయనకి. అంత దుష్టకాలంలో దేవుడు నిలబెట్టుకున్న ప్రవక్త ఎవరంటే ఏలియా గారు ప్రియమైన వాళ్ళరా. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ చరిత్రలో ఈయన దగ్గర చివరి పిలుపు అండి ఇస్రాయిల్కి, ఇక తర్వాత దేవుడు పిలవడం ఆపేశాడు అన్నట్టుగా ఉంటుందండి ప్రవక్తల ద్వారా. రాజుల మొదటి గ్రంథంలో మీరు రాగలిగితే 19వ అధ్యాయము లేకపోతే 18 చూద్దాం. ముందుగా 18 రాజుల మొదటి గ్రంథం 18 అధ్యాయం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కాలం ఏమిటి అని అంటే, కాలం ఏమిటంటే దేవుడు రాజుల కాలంలో ఉన్న ఇస్రాయల్ను కూడా విడిచిపెట్టేశారు, ఇక చెరలోనికి వెళ్ళిపోయే కాలం వచ్చేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, చెర, ఇక చెర తర్వాత ఇస్రాయల్ చరిత్ర చదవడానికి ఏమీ లేదండి, ఇంక లేదు. ఎందుకంటే దేవుడు తన ప్రణాళికలు తన కుమారుని ద్వారా ఇంకొలా తీయబోతున్న తీసుకురాబోతున్నాడు, అది ముగింపులో చూస్తాం మనం. ఇక చివరిదండి, ఎలా ఉందో చూడండి దేవుని పిలుపు. ఏమంటే ఈ పిలుపులోని దేవుడు తనను తను నిరూపణ చేసుకోవడానికి ముందు ఇస్రాయల్ని గద్దిస్తున్నమాట. వెరీ వెరీ సీరియస్ ఒకటండి బైబుల్లో. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం ఇస్రాయల్తోనే మాట్లాడుతున్నాడు అండి. 21వ వచనం మీరు ఈ అధ్యాయం మొత్తం ఇంటికి వెళ్ళి చదువుకోండి, చాలా బాగుంటుంది ప్రియమైన వాళ్ళరా, చాలా బలమైన అధ్యాయం బైబుల్లో. 21వ వచనం, ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి అందరిని అడుగుతున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడ చుందురు. ఏంటి క్వశ్చన్, ప్రశ్నిస్తున్నాడు ఇస్రాయల్, మీరు ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడుతుందరు. ఈ మాటలు ఏలియా గారి పిలిపి ఏంటి అని అంటే, ఇంకెంతకాలం ఉంటారు ఈ నులివెచ్చగా, ఇంకెంతకాలం ఎదురు చూస్తారు, మనిషి దగ్గర ఆధారం దొరుకుతుందా, దేవుని దగ్గర ఆధారం దొరుకుతుందా, మనిషి దగ్గర ఆధారం దొరుకుతుందా, దేవుని దగ్గర ఆధారం దొరుకుతుందా, ఎంతకాలం మీరు తడబడతారు. ఒక నిర్ణయం తీసుకొని గట్టిగా పిలుపునిస్తున్నానండి. ఆల్మోస్ట్ అండి ఈ క్వశ్చన్ అండి ఈ కంటెంపరీ టైమ్స్లో మనకు కూడా దగ్గరగా ఉంటుందండి. ఈ సమకాలీన పరిస్థితిలో ఎంతకాలం ఉందాం ప్రియమైన వాళ్ళ, ఇంకా మనం ఈ రాజ్యపు సువార్తను నేను నా హృదయం తీసుకున్నటకు ఇక ఈ ప్రశ్నేనండి నన్ను ఈ వాక్యంలో పట్టుకునేలా చేసింది. నిజం ఆలోచించండి, ఎంతకాలం ఉందాం ప్రియమైన వాళ్ళ ఈ రెండు తలంపుల మధ్య. మనకు చాలా బాగున్నప్పుడు అండి లోక మర్యాదను ఫాలో అవుతూ మన కష్టం రాగానే దేవుని దగ్గరికి వస్తూ ఎంతకాలం కంటిన్యూ అవుదాం ఇలా, దీన్ని ముగింపు ఎప్పుడా, మన మనసే మన మన మనసాక్షి ఆన్సర్ చేయాలి ఖచ్చితంగా. చనిపోయేంతవరకు ఇలానే ఉందామా? ఇస్రాయల్ని అడుగుతున్నాడు, మీరెంతకాలము ఈ రెండు తలంపుల మధ్య తడబడుచుందరు. ఎందుకనంటే అండి ఎలా అయిపోయారంటే ఇస్రాయల్ రాజుల టైం వచ్చేసరికి, ఒకవైపు అబద్ధ ప్రవక్తలు లేస్తున్నారండి, దేవుడు పంపించే ప్రవక్తలు కూడా వస్తున్నారండి. అహబు టైంలో చాలా సీరియస్గా ఉంటుంది తెలుసు అండి, అదే ఎందుకంటే యజవేలు కూడా ఏం చేయడం మొదలుపెట్టిందంటే ఇక లేపిందండి జనాల్లో చాలామందిని. ఫస్ట్ టైం అండి బైబిల్లో ఇక్కడ మనకు కనపడుతుంది సుమారు 800 పై మాటే అబద్ధ ప్రవక్తలు ఏలియాకి ఎదురు నిలబడ్డారట. ఎవరు ఈ సమాజం అంతా అంటే యజబేల్ అని ఒక స్త్రీ తీసుకొచ్చిన వాళ్ళంత ప్రియమైన వాళ్ళరు. అవసరాన్ని బట్టి ఆ 800 మాట వింటున్నారు, ఇంకొక సమయం రాగానే ఏలియా గారి మాట వింటున్నారు. ఇదంతా కాదు, ముందు నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాను, ఇప్పుడు నాకు చెప్పండి దేవుడు అడుగుతున్నాను నా తరపున, మీరెంతకాలము ఈ రెండు తలంపుల మధ్య తడువులాడుతూ ఉంటారు? ఇంకా 21 ఏలియా జనులందరి వద్దకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాణిని అనుసరించుడని ప్రకటన చేసేసాడండి. ఇది ఎలా ఉంది ప్రియమైన, రిక్వెస్ట్ అయితే అసలు కాదండి. ఎందుకో తెలుసా, బైబిల్లో ఉన్న ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న ప్రవక్తలందరిలో ఉండి ఏలియా గారికి ఉన్న ఒకటి అయితే రోషం కలిగిన ప్రవక్త ఎవరు అంటే వెంటనే చెప్పేస్తాం మనం ఏలియా గారు. ఈ ప్రసంగం కూడా అండి చాలా పౌరుషంగా అడిగిన మాట అండి, ఆయన ఇంత సులువుగా అడిగింది అయితే కాదండి. ఆకాశం నుండి అగ్నిని నింపే ప్రవక్త అంటే ఎలా మాట్లాడతాడండి, ముద్దు పెట్టినట్టుగా బుజ్జిగా మాట్లాడతారా? లేదు ప్రియమైన వాళ్ళారా, ఇంకా నేను నమ్ముతున్నాను. బైబిల్ ఒక మాట అంటే ఎక్కడెక్కడ పాపం విస్తరించినో అక్కడెక్కడ కృప విస్తరించినట్టాడు దేవుడు. అంత అవిధేయత అండి అహాబు కాలంలో, అంత దేవునికి విరోధమైన పరిస్థితులు పైకి వచ్చాయంటే దేవుడు కూడా తన సేవకుని ఎంత బలంగా పైకి తీసుకొస్తాడండొచ్చు. చాలా బలవంతుడు ప్రియమైన వాళ్ళారా ఏలియా గారు. ఎంతగానంటే మీరే ఆలోచించండి, ఒక ఇస్రాయల్ రాజ్యం ఒక స్త్రీకి భయపడింది అని అంటే అబ్బో ఎంత టెరిఫిక్గా ఉండొచ్చండి ఆవిడ. ఎంత పొలైట్ ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా, నాకు కూడా భయం ఉందండి.
ప్రకటన గ్రంథం వస్తున్న తర్వాత ఇప్పుడు తెలుస్తుంది నేను ఏం చేస్తున్నా నాకు తెలియాలి కదా ఇప్పుడు సంఘంలో. ఏమన్నా ఎంత టెరిఫిక్ లేడీ అయి ఉండొచ్చు, ఎంత ప్రభావం చేయించిందంటే ఏమన్నా ఒక 800 చిల్లర ప్రవక్తలు లేచి ఏజబేలు ఏది చెప్పితే అది దేవుడు చెప్తున్నాడని సమాజంలో చెప్పేంత అథారిటీని కనపరిచింది అంటే అమ్మ బాబు ఈ ఆత్మ అంత మంచి ఆత్మ కాదండి. అందుకోసం సంఘాల్లో ప్రస్తావించే అక్కడ వచ్చిన చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాం ప్రేమ. ఈలియా గారు కూడా అంతే పౌరుషం కలిసి అంటున్నారు. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను, అయితే దేవుణ్ణి అనుసరించండి, లేకపోతే బయలు అనుసరించండి. ఇప్పుడు మనకు కూడా అలానే వినపడాలండి. ఒకవేళ ధైర్యం చేసి చెప్తున్నాను, నన్ను దేవుడికి గద్దించిన గాక మీరు నన్ను ప్రేమతో తీసుకోండి, అయితే ఇప్పటి నుంచి దేవుణ్ణి ఫాలో అవ్వండి, లేకపోతే లోకాన్ని ఫాలో అవ్వండి. ప్రేమైన వాళ్ళంటే మిక్స్ చేయకండి దయచేసి. కాస్త అలంకరణని, కాస్త దేవుని మాటని, కాస్త సోమవారం నుంచి ఆదివారం వరకు, శనివారం వరకు ఇంట్లో లోక మర్యాదని, ఆదివారం రాగానే సంఘంలో ఉన్న మర్యాదని, ఇదంతా వద్దండి, ఇదంతా వద్దు. ఎంత కాలము మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడుగు నడుచుందరు ఎలా కనపడుతున్నాడండి? వాళ్ళని ఆఫర్ ఇచ్చాడు, మీ బయలే నిజంగా దేవుడైతే చూపించండి ఇప్పుడు. ఎందుకంటే ఆ తర్వాత నా దేవుడు నిజమైన దేవుడని నేను చూపించబోతున్నాను. మనకు తెలుసండి, సుమారు మరి 6 అనుకుంటాను అలా చరిత్ర మీకు కనబడుతుంది. ఒక హాఫ్ డే అంతా ఓ విపరీతమైన ప్రార్థనలు. ఆ తర్వాత ఏలియా గారి సంభాషణ చాలా బలంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఆయన టైం వచ్చిన తర్వాత, ఇప్పుడు నా బలిపీఠం అలా ఇలా కాదు, కట్టండి, దాని చుట్టూ పెద్ద కందకం తీయండి, పోయండి దాని మీద నీళ్ళు, మొత్తం తడిపోయండి బలిపీఠాన్ని. ఇప్పుడు ఏదో డ్రైగా ఉన్నప్పుడు, మీ స్కూల్లో ఉన్నప్పుడు అండి, ఇది మీతో చెప్పాలి, మీ స్కూల్లో ఉన్నప్పుడు చాలా ఊరు చివరిలో ఉండేదండి స్కూలు. ఎవరైనా చనిపోయినా మా స్కూల్కి కొంచెం దూరంలో అంతా ఏమన్నా పిచ్చి భూమి ఉండేది, ఆ పిచ్చి భూమి వందలు పెట్టేవాళ్ళండి. ఇక కుక్కలు ఎప్పుడో ఒకసారి వచ్చాయి, వాటితో పోయి ఆ ఎముకలు కూడా బయటకు వచ్చాయండి. ఎండాకాలం రాగానండి, ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ టైంలో అంటే మార్చి ఏప్రిల్ టైంలో అండి, సడన్గా బర్రం పెద్దగా మండిపోయేదండి. ఎందుకు మండిపోయేదంటే ఈ ఎండకి ఈ ఎముకలన్నీ బయటకు వచ్చిన తర్వాత మన బోన్స్లో ఫాస్ఫరస్ ఉంటుందండి, ఈ ఫాస్ఫరం అనే దానికి ఎండ తగలగానే మండిపోద్దండి. అంటే అలాంటి ఒక పొడి భూమి మీద ఆ వాతావరణంలో ఇప్పుడు మీరు బయలుదేవుడు అని మీరు నిరూపణ చేస్తారేమో, నేను మాత్రం నా దేవుడిని అలా నిరూపణ చేయండి, మొత్తం తడిపేయండి, మొత్తం తడిపేయండి. ఇప్పుడు బలిపీఠం మీద పెట్టి దేవుని ఒక మాట్లాడాడు ప్రేమైన ఆధార ఇస్రాయ అంటే ఆ బయలుదేవతను కోరుకున్న అన్ని గంటలు ప్రార్థన ఏం లేదండి. అందుకోసం ఈ బైబిల్లో మళ్ళీ దేవుడు సాక్ష్యం ఇచ్చింది, ఒకడ ఆయన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆకాశాన్ని మూశాడు, మళ్ళీ అతని ప్రార్థన ఆలకించి ఆకాశాన్ని తెరిచాడు ప్రియమైన. ఆ టైం ల్యాప్స్లో అండి ఆ వ్యవధిలో ఏం కనపడుతుందండి? ఒబీడియన్స్ ఉందండి ఏలియా గారిలో, మార్పై తెలియదు ప్రియమైన. హిస్టరీ మీరు చదివితే ఏం తెలుస్తుందండి? దేవుడు తనను బలంగా నిరూపించుకున్నాడండి. ఎంత బలంగా కనపడ్డాడు కదండి ఏలియా గారు 19 ప్రియమైన. నేను ఆయన బలహీనపరచడం లేదు, మన జీవితంలో ఎదురయ్యే శోధనలు ఎలా ఉంటాయని చెప్పడానికి ఈయన జీవితాన్ని మీకు చూపిస్తున్నాను. ఇదే రాజుల మొదటి గ్రంథము 19 మీరు చూడగలిగితే, 19 మొదటి నుంచి ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపిన సంగతియును అహబును యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత యెహోవాకు వర్తమానము పంపించెను, రేపు ఈ వేల వరకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకున్నటకి పోయి యూదా సంబంధమైన బెహెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పాను. మీరు చూడండి అంటే ఎంత పౌరుషంగా కనపడ్డా ఆయన, మళ్ళీ ఒక స్థితిలో ప్రేమైన వాళ్ళారా, బలహీన పడిపోయాడని. ఎందుకంటే మీతో అదే చెప్తున్నాను ప్రియమైన వాళ్ళు, కనపడుతున్నారు కానీ నిలకడా లేని స్థితి అయితే ఉంది ప్రియమైన వాళ్ళు. ఇక్కడ విధేయత విషయంలో ఇంత బలమైన ఏలియా గారు భయపడ్డారంటే ఆశ్చర్య ప్రియ. అంటే ఆయనను నిందించి ఆయన జీవితంలో ఇది ఉంది అని చెప్పగలిగే అంత సాహసం అయితే నాకు అసలు లేదండి. కానీ ఏలియా జీవితంలో మాత్రం బలహీన పడిన క్షణం ఉంది ప్రియమైన వాళ్ళు. కింద దేవునితో వివరిస్తుంటాడు, నేనొక్కనే మిగిలాను అంటాడండి. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, వద్దు ఏలియా, అంత నువ్వు గర్వించకు, అంత గర్వించు, నీకు తెలియకుండా నేను 7,000 నా కోసం దాచుకొని ఉన్నాను. రోమపత్రికలు చెప్తాడండి దేవుడు. ఆల్మోస్ట్ ముగింపుకు వచ్చేసామండి మనం ఇస్రాయేల్ హిస్టరీలో. ఏం కనపడుతుంది చెప్పండి మీకు? స్టార్టింగ్ నుంచి సర్వాధికారం కలిగిన దేవుడు సర్వాధికారం లేనట్టుగా కనపడుతున్నాడు మనుషులను బట్టి.
అది ఒకటే ఉంది ప్రియమే, నమ్మలాగా దేవుని వెతకలాట కూడా నేను రాజుని, మన నా ప్రజలు ఎక్కడ? ప్రజలు అనగానే నాకు దేవుడు తెలుసు, నాకు దేవుడు తెలుసు అని చెప్పడం కాదు. జీతపత్రిక మంత్రి ఏం చెప్తుంది తెలుసా? వారు దేవుణ్ణి ఎరుగుదమని చెప్తుందిరే కానీ వారి క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు అంటాడండి దేవుడు. ఇప్పుడు సర్వాధికారం కలిగిన దేవుణ్ణి మనం నమ్ముకున్నామంటే మరి మన క్రియల్లో ఆయన సర్వాధికారం కనపడాలి కదా, ఆయన మన క్రియల్లో ఆయన సర్వాధికారం కనపడాలి కదా. నేను దీన్ని నమ్మి ఉన్నాను, దీన్ని నమ్మి ఉన్నాను, ఇది చేస్తాడని నేను విశ్వసిస్తున్నాను, నాకు ఇంకొక సెకండ్ థాట్ మీద ఇప్పుడు నాకు లేదు ఆలోచన, అదండి మన క్రియల్లో కనపరచవలసిన ఒబీడియన్స్. అంతేనా కాదు, నిజం ప్రేమైనా మా ఇంట్లో ఒకటి జరిగిందని మీతో చెప్పండి. ఇంకా మేము పుట్టలేదు, మా నాన్న అంటే వాళ్ళ అన్నతో పొత్తులో ఉన్నప్పుడు అండి ఏదో భూమి అట, ఆ భూమిలో ఏదో గొడవ వచ్చిందండి. ఆ భూమి అంటే వాళ్ళ అంటే మా పెదనాన్న దగ్గర మా నాన్న మేసుకున్నాడట, ఏదో వే బ్యాక్ అండి 35 ఇయర్స్. ఆయన చచ్చిపోయాడండి, ఆయన చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు పెద్దలు అయిన తర్వాత ఒక విషయం తెలిసింది ఏంటంటే, ఒకప్పుడు మన ప్రాపర్టీ ఉండే, ఆ ప్రాపర్టీ మనకు లేకుండా తీసేసుకున్నారని తెలిసిందండి. అడగడానికి వచ్చారు మా నాన్న ఏంటంటే ఇప్పుడు సీరియస్గా మాకు ఫోన్ చేసి, వేరే ఎక్కడున్నారా మీరంతా, రండి ఎందుకు ఇప్పుడు పెద్ద గొడవ ఇంటి దగ్గర వచ్చి ఇప్పుడు మీరు ఏం చేయాలి, మనది మనకు రావాలరా, మనకు రావాలంటే మీరు. నేను ఒకటి చెప్పాను ప్రేమ, నాకైతే ధైర్యం లేదండి నిజంగా చెప్తున్నాను. కొంచెం స్థితివంతులు అయ్యారండి, ఇప్పుడు కూర్చొని ఈ కోర్టు కేసులు ఇదంతా పెట్టుకునే ధైర్యం నాకు లేదు. మన అంతా ఒకటి చెప్పు నాన్న, అది మనదైతే మనకి ఇచ్చేస్తాడు దేవుడు, అది మనది కాదనుకో, నువ్వు నేను ఎంత ఖర్చు పెట్టిన పోద్ది, నేనైతే రానన్నానని బాధిట్టారు. నువ్వు ఏం కొడుకురా, లోకంలో పిల్లలు ఎలా ఉన్నారు, ఆస్థానంగా ఎంత వచ్చి కొట్టుకుంటున్నారు, మీరేం మనుషులు అన్నారు, సరే నో ప్రాబ్లం. నిజం చెప్తున్నాను ప్రియమైన వాళ్ళారా, మళ్ళీ 10 డేస్ తర్వాత వచ్చి ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారట. ఇంతవరకు దేవుడు రానివ్వలేదండి, నేను దేవుడికి లోబడే ఎంతకాలం ఇది రాదు. నేను ఒకవేళ ఎదురు తిరిగాను అనుకోండి నెక్స్ట్ డేనే వెళ్ళిపోతుంది, నాకు అర్థమైందండి. ఏమంటే దేవుడు మన నుంచి కోరుకుంటున్న విధేయతలో అండి, అది మన క్రియలు కూడా కనపడాలి కదా. నేను కూడా సంఘంలో కొన్ని సాక్ష్యాలను ఎదురు చూస్తున్నానని ఎట్టుదిపోతున్నాడు దేవుడు దీన్ని. అందులో ఒక నిర్ణయం ఏముందో తెలుసా అండి, ఒక దాని పట్ల ఆ ఇద్దరిలో ఒకరికి ఏమో దేవునికి అనుకూలంగా ఉండాలని నిర్ణయం ఉంది, ఆ ఇద్దరిలో ఇంకొకరికి ఏమో వద్దొద్దు మనం చేసుకోవాలని కూడా కొన్ని ఉన్నాయండి. నేను ఎదురు చూస్తున్నా దీన్ని ఏ విధంగా మలచబోతున్నాడు దేవుడిని చూడాలి ఇప్పుడు. ఏమంటే అలా చాలా ఉన్నాయి ప్రియమైన వాళ్ళు, నేను దేవుణ్ణి అయితే దేవుడు అడుగుతున్నమాట నాకు లోబడేవారు ఇక్కడ. ఏమంటే ఇలాంటి హిస్టరీ అండి, ఇలాంటి చరిత్ర ముగింపుకి ఎలా వెళ్ళిపోయిందంటే, దేవుడు ఇస్రాయేలును విడిచిన వాడిగా కనపడ్డాడు. మలాకీ గ్రంథంలోకి ఇప్పుడు వెళ్దాం ప్రియమైన వాళ్ళు. ఒక విధంగా అంటే విడిచిన వాడిగా అన్న పదంలో మీకు రౌండ్స్ అంటే కొంచెం వ్యతిరేకమైన అర్థం ఉంది, కొద్దిసేపట్లో నేను దాన్ని క్లియర్ చేస్తాను, ఇక ముగించేస్తాను. కానీ మలాకీ గ్రంథం 1వ అధ్యాయం, మలాకీ గ్రంథం 1వ అధ్యాయంలోనే ఈ మొదటి 10 వచనాల్లోనే ఆల్మోస్ట్ అంటే దేవునికి ఇక కంప్లీట్నెస్కి వచ్చారండి అవిధేయతలో. దేవుని ఆజ్ఞలను, విధులను, కట్టడలను, ఇక వాటినాట అంటే దేవుడు ఏదైతే పెట్టాడో తన ఆనవాళ్ళుగా ప్రతిదాన్ని పాడు చేసుకున్నారండి. అప్పుడు వాళ్ళతో దేవుడు చెప్తున్నమాట 10 వచనం నుంచి నేను చదువుతున్నాను. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి, మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకంగా అగ్ని రాజబెట్టకున్నట్లు నా మందిరపు వాకిన్లను మూయివాడకూడను, మీలో ఉండిన ఎడల మేలు. అంటే ఎంత ఉత్తరం వచ్చింది తెలుసా, అసలు ఆ టెంపుల్ ఓపెన్ చేసి మీరు ఆఫరింగ్స్ ఇవ్వకపోతే బాగుండు, దాన్ని ఎవరైనా వచ్చి అధికారంతో దాన్ని మూసేస్తే బాగుండు అంత కోరుకుంటున్నాడు దేవుడే. నాకొద్దు మూయివాడకూడదు, మీలో ఉండిన ఎడల మీరు, మీ యందు నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యములను అంగీకరింపనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమంటే ఆ వర్డ్ ఎలా ఉందండి, మీ యందు నాకు ఇష్టం లేదు అని ఎలా ఉందో మీకు అర్థం కావాలంటే, ఒక హైఫ్ అంటే వైఫ్ హస్బెండ్ అంటే ఫ్యామిలీలో భర్త భార్యకో భార్య భర్తకో చెప్తే తెలుస్తుందండి ఆ పదం. నీ యందు నాకు ఇష్టం లేదు చాలా కఠినమైన మాట ప్రియమైన వాళ్ళ, వదిలేసే సమయంలో చెప్పుకోవాల్సిన మాట అసలు. ఎందుకంటే 11వ వచనంలో అద్భుతం ఉందండి, ఆయన అలాగ సెలవిచ్చిన తర్వాత తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపము పవిత్రమైన అర్పణ అర్పింపబడును, అన్యజనములలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. తర్వాత దేవుడు తన ప్రణాళికలో గొప్ప మార్పు ప్రియమైన వాళ్ళారా, ఇంత అవిధేయతల నుండి దేవుడు విధేయతలోనికి మలచబడానికి ఒక ఘనమైన కార్యం చేయబోతున్నాడు. ఆ కార్యంలో ఏం జరగబోతుందంటే, తన కుమారుణ్ణి ఎవరినైతే వాగ్దానం చేసినాడో ఆయన పంపిస్తున్నాడట. ఆయన పంపించిన తర్వాత జరగబోతుంది ఏంటంటే, మళ్ళీ ఇస్రాయేల్కు రాజ్యాన్ని ఇచ్చి మళ్ళీ మోషే కాలంలో జరిగినట్టునైతే జరగద్దు మనం నమ్మిన బైబిల్ని బట్టి. అయితే ఇస్రాయల్ నమ్మినటువంటి వాళ్ళ సిద్ధాంతాలను బట్టి ఏదైనా జరగవచ్చు అండి, ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతం కనుక వాళ్ళు ఎలా మార్చుకుంటారంతే. కానీ మనం నమ్మిన బైబిల్ మాత్రం స్థిరంగా దేవుడు చెప్తున్నాడు, నా కుమారుని పంపిస్తున్నాను, ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అని అంటే, ఇప్పుడు నాకు లోబడే వాళ్ళని పోగు చేయబోతున్నాడు,
తూర్పు దిశ మొదలుకొని 13 దిశ వరకు అనేకమైన అన్యుల్లోంచి పవిత్రమైన అర్పణని అర్పించే వాళ్ళు రాబోతున్నారు. ఇక వీళ్ళలో ఏం కనబడబోతుంది అంటే నాకు లోబడుట. అలానే ఇస్రాయేల్లో లోబడే వాళ్ళు లేరా అంటే ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. పాత నిబంధన అంతట్లో అస్సలు పెద్దగా కనపడని పదం, కొత్త నిబంధనలో ఇస్రాయేల్ గురించి చెప్పిన ప్రతిసారి కనపడే పదం ఏంటంటే శేషము అన్న పదం ఉంటుంది. మీకు గుర్తుందా? శేషము రెమినెంట్ ఉంటుందండి. ఆ సంతతిలో నా కోసం నేను శేషం ఉంచుకొని ఉన్నాను, శేషం ఉంచు. ఈ శేషం అంతా ఎవరు అని అంటే ఇస్రాయేల్ చరిత్రలో దేవుడు రాజు నుండి ఆ రాజు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ప్రియమైన వాళ్ళు. నూతన నిబంధనలు కూడా ఇద్దరు ఉంటారండి మనకు సాక్ష్యంగా, సుమీయోను అనే ఒక ప్రవక్త, అన్నాను ఒక ప్రవక్తని. వీళ్ళు దేవుని ఆలయంలో ఉండి కనిపెట్టుకుంటారండి. యేసుక్రీస్తు వారు రాగానే చూసి సుమీయోను అన్నమాట, ప్రభువా ఇప్పుడు నీ దాసుని సమాధానముగా పోనిచ్చుచున్నావు, నేను చూశాను ఇప్పుడు, నేను చూశాను ఇక నువ్వు ఎవరినైతే వాగ్దానం చేస్తున్నావో, ఏ రాజునైతే పంపిస్తానని ఆ రాజును ఈ కళ్ళతో చూసే భాగ్యాన్ని ఈ దీనును నాకు అప్పగించావని స్తుతిస్తాడు ప్రియమైన వాళ్ళ. బహురుద్రాలుగా ఉంటుందండి, ఛాలెంజింగ్ ప్రియమైన వాళ్ళరా. నేను అందు గురించి చెప్పడానికి అస్సలు ధైర్యం చేయటం. ఎంత ఘనంగా తీసుకునే స్త్రీగా కనపడుతుందంటే అన్నాని ప్రవక్తిని. అల్టిమేట్ అండి, 7 సంవత్సరాలకే కన్యాతత్వం పోగొట్టుకుని 84 సంవత్సరాల వృద్ధురాలు ప్రియమైన వాళ్ళు. మీరు ఆలోచించండి, అంత యవ్వన నుంచి వృద్ధాప్యం వచ్చి అంతవరకు కనిపెట్టుకునేంత మహిమ ఏమర్థమైంది ప్రభు గురించి ఆవిడకి? ఆగటం లేదండి ఇప్పుడు ఎవరు కూడా. అందరూ నిరీక్షిస్తున్నామని పేరుగా చెప్పుకుంటున్నాము మన ప్రభు కోసం. మన నిరీక్షణ మన బ్రతుకులు కూడా కనపడుతుంది కదా అన్న, అక్కడ కనపడుతుంది ప్రియమైన. ఎంత ఛాలెంజింగ్ ఉమెన్ అనంటే ఈమె కదా ప్రభు సన్నిధిలో ఉండటం యోగ్యురాలు. నిజం ప్రియమైన, మీరు చదువుకోవాలండి ఆవిడ ఒకటే ఒక స్టేట్మెంట్, ఇంకా చాలా బలమైన స్టేట్మెంట్ ఆవిడ గురించి. అంటే అలా శేషం ఉన్న వాళ్ళందరూ ఎదురుస్తున్నారు, మళ్ళీ రాజుగా దేవుడు రాజుగా ఉంటాడు, జనులందరినీ ఏలుతాడు అని. అది తన కుమారునితో దేవుడు మొదలుపెట్టాడు ప్రియమైన వాళ్ళరా. అందుకోసం ప్రభు వచ్చి చెప్పిన సువార్త ఏంటో తెలుసా? మనం ఈ రాజ్యం మొదలుపెట్టినప్పుడు మొదలుపెట్టిన వాక్యమే మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఉన్నది. చూద్దాం చూడండి, ఆయన ఇస్తున్న పిలుపు మార్కు సువార్త, అది ఎవరితో కాదు, ప్రభు సువార్త మాత్రమే ప్రియమైన వాళ్ళు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మీరు చూడగలిగితే ఆ మాట మీకు కనపడుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 14:15 యోహాను చెరపట్టినబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ప్రకటింప మొదలుపెట్టెను. వచ్చింది, మళ్ళీ మనం ప్రారంభానికి వచ్చామండి. ఇక్కడ నుంచి మనకు అర్థం కావాల్సింది ఉంది ప్రియమైన వాళ్ళ, దేవుడు మొత్తం స్థాపన చేసి రాజుగా ఉండి పాలించాలనుకున్నాడు. మొదటి మానవం దగ్గర అది పోయింది, మనిషి అవిధేయత వలన అది సాతానులోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు లోక రాజ్యములన్నీ అపవాది ఎందు ఉన్నాయండి. మీరు బాగా ఆలోచించాలి, ఇప్పుడున్న సిస్టమ్స్ అన్నీ అండి, ఇప్పుడున్న ఆర్గనైజేషన్స్ అన్నీ, ఇప్పుడున్న వ్యవస్థలన్నీ, ఇప్పుడున్న వేరొక సంఘాలుగా ఉన్న సంఘాలు కూడా ఎవరి చేతిలో ఉన్నాయండి? దుష్టుని చేతిలో. ఒక క్రీస్తు తాను మాత్రమే శిరస్సుగా ఉండి కట్టుకుంటున్న సంఘము మాత్రమే దేవునికి లోబడితే ఇంకా నిలిచి ఉంది ప్రియమైన వాళ్ళ యథార్థంగా. ఏమన్నా ఇలాంటి స్థితిలో ప్రభు తన కుమారుణ్ణి పంపించాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే మళ్ళీ ఏ రాజ్యాన్ని అయితే విడిచి మనుషులందరు లోకంలో కలిసిపోయారో ఆ రాజ్యం సమీపించిందని సువార్త మొదలుపెట్టాడండి. ఒక యథార్థం చెప్తాను ప్రియమైన వాళ్ళ, ఈ కింగ్డమ్ అండి నెక్స్ట్ వీక్ నుంచి మీకు కొత్తగా అర్థమవుతుంది. నిజం, ఖచ్చితంగా కొత్తగా అర్థమవుతుంది. మనం నమ్మిన కింగ్డమ్ అయితే కాదండి ప్రభు అనుకుంటుంది. నేనేమి మీ సువార్తను మార్చను, మీ విశ్వాసాన్ని నేను పాడు చేయను, కానీ ఒక యథార్థమైన విశ్వాసం బైబుల్లో మీకు కనపరుస్తాను. నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీదండి. రాజు కూడా అండి, రాజు కూడా ఇప్పుడు రాజుని పిలవడానికి యోగ్యుడు తెలుసా? మనము విల్లింగ్గా లోబడితే రాజు అవుతాడండి అతను. మనం మనల్ని బలవంతులుగా రాజును చేసుకున్నాడనుకోండి, మనల్ని బానిసలు చేసిన వాడు ఏం రాజు అండి? నేను మీరు నమ్మిన దేవుడైతే మనల్ని బానిసలు చేసుకునే రాజు అయితే కాదు ప్రియమైన. మనము విల్లింగ్గా మన మనస్ఫూర్తిగా లోబడితే అప్పుడండి దేవునికి మహిమ. అందుకోసం ఏంటండి నూతన నిబంధనలు కూడా ఎలా ఉంటాయో తెలిసిన వాక్యాలు, శిష్యులు కానీ అపోస్తులు కానీ ప్రారంభ శతాబ్ద సంఘం కానీ భక్తులు కానీ ఎవరు కూడా అండి మీ బలవంతంగా మమ్మల్ని బానిసలు చేసుకున్నారని రాయలేదండి వాక్యంలో. మేము బలవంతంగా మమ్మల్ని బానిసలు చేసుకున్నారని రాయలేదు, ఇష్టపూర్వకంగా లోబడి ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. అందుకోసమే అక్కడికి తీసుకెళ్ళబోతున్నాడండి ఆయన రాజ్యంలో స్థాపించి నెక్స్ట్ వీక్ నుంచి ఏం కనపరచబోతున్నాడంటే తన కుమారుడు వచ్చిన తర్వాత దేవుడు రాజుగా ఉండి ఏ విధంగా రాజ్యంను వెలుగులోకి తీసుకొచ్చాడు వాక్యం. అందులోకి ఇప్పుడు మనం వచ్చాం కదా, మరి మనం లోబడాలంటే ఏంటి మనతో చెప్పబోయేది ప్రభు? మీరేమీ భయపడకూడదు, మిమ్మల్ని ఏమీ బాధ పెట్టారు ప్రియమైన వాళ్ళ.
మీ హృదయాలన్నీ సంతోషంలోనికి వెళ్ళే సువార్తని వచ్చే వారం నుంచి ఇంకా పంచుకుంటాం. ప్రభువు ఇంకా బలమైన వెలుగులోనికి మనల్ని నడిపించాలి ప్రియమైన వాళ్ళరా. ఖచ్చితంగా ఆయన మనం కనపరుచుకుంటాడు, ఆయన రాజుగా మనకి. మరి ఆయనకు లోబడే ప్రజలను అయితే మనల్ని ఏం చేయమంటాడు కూడా వచ్చే వారం నుంచి చెప్తాడు ప్రియమైన వారు. ఇస్రాయల్ పట్ల దేవునికి ఉన్న ఆలోచన ఇదే. శేషమును బట్టి మళ్ళీ ఇస్రాయల్ని దేవుడు తిప్పుకోవాలన్న ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది ముగింపులో వింటాం ప్రియమైన వాళ్ళరా. కానీ త్రో హిస్టరీ పెట్టుకుంది మాత్రం దేవుడు లోబడేవారిని ఆయన లోబడిన వారిని ఎడలో మాత్రమే సర్వాధికారం కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఈ రెండు తలంపుల మధ్య ఊగిసలాడుతున్న వారి పట్ల అయితే దేవుడు రాజుగా లేడు ప్రియమైన వాళ్ళరా. అదొకటి మనం గుర్తు చేసుకోవాలి. మనం ఖచ్చితంగా ఆయన రాజ్యమునకు లోబడేటువంటి ప్రజలుగా మార్చమన్న ప్రార్థన మనకు ఉండాలి.